ಸಹಾಯಿ ನಮಃ. ಭಾರತ ಆಹಾರ ಸಂಸ್ಥ, ಫುಡ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಆಫ್ ಇಂಡಿಯಾ, ನೀನು ಪನಿಚೇಸ್ತುನ್ನಟುವಂಟಿ ಸಂಸ್ಥ. ನೀನು ತೂರ್ಪುಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ ಕಾಕಿನಾಡ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯಾಲಯంలో ಪನಿಚೇಸ್ತುನ್ನಪ್ಪಟಿಕೀ నేను ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఉపన్యాసాలు చెప్పడానికి వస్తున్నాను అని తెలిసి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మేనేజర్ గారి దగ్గర నుంచి అధికార బృందం అందరూ కూడా వచ్చి పరమ ప్రేమతో వాళ్ళందరూ నా పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమని ఆవిష్కరించినందుకు సభాముఖంగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను వారందరికీ తెలియచేస్తున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం. ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాహకవయోధయంతి. హైమూర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిః ఓం. రమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. దీని చప్పుడు ఎక్కువగా లేదు, ఆప్ చేసేయకూడదు. చాలా చప్పుడు వస్తుంది, చాలా చప్పుడు వస్తుంది, ఆప్ చేసేయకూడదు. చెవులో పోయి లేకపోతేనే హాయిగా ఉంది. చెవులో తప్పు హాయిగా ఉంది. నేను మాట్లాడాలి కానీ అది మాట్లాడితే ఇబ్బంది కదా. హరి ఓం. శంకర భగవత్పాదులు వేదాంత డిండిమం చేస్తూ సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు. మనం ఉపాసన అని ఒక మాట ఉంది లోకంలో. ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆసనము అంటే కూర్చునుటకు ఉపయోగపడునది. ఉప సమీపమునందు ఈశ్వరునికి దగ్గరగా జరగడానికి మనం అనుష్ఠించేటటువంటి విధానం ఏది ఉంటుందో దానికే ఉపాసన అని పేరు. ఉపాసనా మార్గము, ఆ దారి గుండా భగవంతుణ్ణి చేరేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఈ ఉపాసనా క్రమంలో అత్యంత ప్రధానమైనటువంటి స్థానము దేనికి ఉంటుంది అంటే దేవాలయానికి ఉంటుంది. ఎక్కడైనా సరే సనాతన ధర్మంలో దేవాలయము అనేటటువంటిది అత్యంత ప్రముఖ స్థానమును ఆక్రమించి ఉంటుంది. అక్కడ ఒక సాకారమైనటువంటి రూపం ఉంటుంది, అది పరమశివుడనండి. ఒక పరమశివుని యొక్క రూపము అంటే శివలింగం ఉంటుంది, అది అరూపరూపి. రూపము లేదా అంటే రూపము లేదు, ఎందుకంటే కరచరణాదులు లేవు, దానికి కాళ్ళు చేతులు ముక్కు చెవులు అవేం కనపడవు. అలాగని రూపము లేకుండా ఉందా?
ఏదో ఒక రూపం ఉన్నది. అందుకే రూపము లేదా అంటే రూపము లేనిది, రూపమున్నదా అంటే రూపమున్నది కనుక అరూప రూపి అని పేరు శివలింగానికి. ప్రదోషవేళ దాటిపోయిన తరువాత ఆ శివలింగానికి కవచం అంటే పరమశివుని యొక్క సాకార మూర్తిని తొడుగుతారు. అందుచేత శివాలయం అనేటప్పటికీ శివలింగము, శివుని యొక్క సాకారమూర్తి రెండు ఉంటాయి. అదే ఒక రామాలయం అనుకోండి, రామచంద్ర ప్రభువు, సీతమ్మ, లక్ష్మణస్వామి, హనుమ, ఒక వెంకటేశ్వరుడు, వెంకటేశ్వరుని యొక్క మూర్తి, అమ్మవారు, ఆ లలితాపరా భట్టారికా స్వరూపం యొక్క మూర్తి, ఇలా లోపల మూర్తి ఉంటుంది. ఆ మూర్తి కరచరణాదులతో ఉంటుంది. ఆ కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తిని మనసుతో గట్టిగా పట్టుకుంటే ఆ పట్టుకున్న కారణం చేత భగవంతునికి దగ్గరగా జరగగలిగినటువంటి అవకాశాన్ని పొందుతాడు. యథార్థానికి భగవంతుడికి ఒక రూపం ఉండి అలా కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అన్నీ ఉంటాయా అంటే యథార్థమునకు భగవంతుని యొక్క రూపమునందు లింగమును ఆపాదించి మాట్లాడటం కుదరదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక్కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సరసత్ప్రకాశి కాక, వెనుకనందియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. భగవంతుడు స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా అంటే ఆయన అవేవీ కాదు. అవేవీ కానివాడు ఏ రూపంతో ఉంటాడు అంటే దివ్ అంటారు. దివ్ అంటే కాంతి, ఒక తేజోపుంజం కింద ఉంటాడు. అందుకే యథార్థమునకు అసలు భగవంతునికి ఒక నామము కానీ ఒక రూపము కానీ చెప్పడం కష్టం. తస్మై నమపరీషాయ బ్రహ్మణి నంతశక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి నమశాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్షసాక్షిణి పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మా ప్రణతోస్మి పరమం పదం యోగరంధితకర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్మృహం నమో నమస్తేఖిల కారణాయ నిష్కారణాయ అద్భుతకారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అన్నాడు గజేంద్రుడు పరబ్రహ్మాన్ని పిలుస్తూ. అందులో ఒక పేరు చెప్పలేదు, ఒక రూపు చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఎవరి నుండి సృష్టి అంతా వస్తుందో, ఎవరి ఎందు సృష్టి నిలబడుతుందో, ఎవరి ఎందు ఈ సృష్టి అంతా లయమైపోతుందో, అటువంటి పరబ్రహ్మ తత్వము నాకు అనుగ్రహించుగాక అని అడిగాడు. అడిగితే భగవంతుడు పరిగెత్తుకొచ్చాడా లేదా? యథార్థమునకు అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటిది భగవతత్వము. ప్రహ్లాదుని యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే ప్రహ్లాదోపాఖ్యానంలో శ్రీ మహావిష్ణువు యొక్క వ్యాపకత్వాన్ని నిరూపించాడు. భక్తుని యొక్క మాట నిలబెట్టడానికి భగవంతుడు పొందేటటువంటి పరివేదనని నిరూపించాడు. ఎందుచేత అంతటా నిండి ఉంటాడు విష్ణువు, విష్ణువు లేని పదార్థము లేదు. ఇది ప్రహ్లాదుని యొక్క మాట. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు. హిరణ్యకశిపుడు అంటాడు, హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప, ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప, శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థామరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్ అంటారు పోతన గారు. అంతటా నిండిపోయినటువంటి ఆ విష్ణుతత్వం ఎక్కడా లేడు లేడు అంటాడు హిరణ్యకశిపుడు, ఉన్నాడు ఉన్నాడంటాడు ప్రహ్లాదుడు. ఎక్కడున్నాడు చూపించమన్నాడు. ఎక్కడున్నాడంటామేమిటి నాన్న? అసలు ఆయన లేనిది లేదు. హరిమయము విశ్వమంతయము, హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే, అసలు విష్ణుమయం కానిది లేదు లోకంలో, సమస్తము విష్ణువే. అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అటువంటి విష్ణువు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని అడిగితే నేనేం చెప్పను, అంతటా ఉన్నాడన్నాడు. ఇప్పుడు హిరణ్యకశిపుని యొక్క చూపుడు వేలిలా తిరుగుతోంది, ఎక్కడైనా ఆగచ్చు, ఎక్కడ ఆగితే అక్కడి నుంచి రావాలి, లేకపోతే భక్తుడి మాట నిజమవదు, విష్ణువు సర్వవ్యాపకుడన్న మాట నిరూపణం అవదు.
హిరణ్యకశిపుని యొక్క వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి బయటికి రావడం కాదు, వచ్చేటప్పుడు బ్రహ్మగారిచ్చినటువంటి వరాలన్నిటినీ కూడా నిజం చేస్తూ రావాలి. అంటే ఆయనని హిరణ్యకశిపుడు కొన్ని వరాలు అడిగాడు, ఏదో పగలు కాదు రాత్రి కాదు పైన కాదు కింద కాదు బ్రతికున్న దాంతో కాదు చనిపోయిన దాంతో కాదు లేకపోతే మనిషితో కాదు మృగంతో కాదు శస్త్రము చేత కాదు వస్త్రము చేత కాదు ఇన్ని వరాలు అడిగాడు. ఇన్ని వరాలకి మినహాయింపుగా మనిషి కాదు మృగం కాదు నరసింహం, ఇంట కాదు బయట కాదు గడప మీద, చనిపోయినవి కాదు బ్రతికున్నది కాదు, కోసేస్తే ఖేదం ఉండదు పెరుగుతుంటే ప్రాణం ఉంది, గోరు గోళ్ల చేత ఎక్కడ భూమి మీద కాదు గాలిలో కాదు నీటిలో కాదు తొడల మీద పెట్టుకుని తన గోళ్లతో ఆ హిరణ్యకశిపుని యొక్క వక్షస్థలాన్ని చీల్చి సంహరించడానికి నరసింహావతారంగా రావడానికి హిరణ్యకశిపుని యొక్క వేలు ఎక్కడ ఆగుతుందో అక్కడ నుంచి రావడం కోసమని సమస్తమైనటువంటి జంగమస్థావరాత్మకమైనటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఒక పెద్ద నరసింహస్వరూపంగా మారిపోయింది. హిరణ్యకశిపుని యొక్క వేలు ఒక స్తంభాన్ని చూపిస్తూ ఆగింది, ఆ స్తంభంలోంచి నరసింహాకృతి బయటికి వచ్చింది. అంటే విష్ణువు సర్వవ్యాపకుడు, ఆయన ఇక్కడే ఉంటాడు అక్కడ ఉండడు అని ఉండదు, ఇక్కడ ఉంటాడు అక్కడ ఉండడు అని ఉండనప్పుడు సర్వవ్యాపకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అంతటా ఉన్నాడని నిరూపించినటువంటి అద్భుత ఘట్టమే ప్రహ్లాదోపాఖ్యానం. కాబట్టి భగవానుడు ఎక్కడ లేడు, అంతటా భగవానుడు ఉన్నాడు, అంతటా భగవానుడు ఉన్నాడు నువ్వు పట్టుకో మనస్సుతో అని అన్నాననుకోండి, మనసు ఎలా పట్టుకుంటుంది, పట్టుకోలేదు. మనసుకి ఒక పరిమితి ఉంటుంది. ఏమిటా పరిమితి అంటే తనకి పరిచయం ఉన్నదాన్నే అది పట్టుకుంటుంది, తనకి పరిచయం లేదనుకోండి దాన్ని పట్టుకోలేదు అది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే అది ఎన్నడూ చూడనటువంటి ఒక రూపం గురించి వర్ణన చేసి దాన్ని నువ్వు పట్టుకో అన్నాననుకోండి, అది ఎప్పుడు చూడలేదు, అది ఎప్పుడు చూడలేదు కాబట్టి అది పట్టుకోలేదు. అదే అది చూసినటువంటి ఒక మూర్తి అనుకోండి అది పట్టుకుంటుంది. కోటేశ్వరరావు అనబడేటటువంటి వాణ్ణి మీరు ఒకసారి చూశారు, కోటేశ్వరరావుని పట్టుకో అన్నారనుకోండి, మనసు వెంటనే ఆ కోటేశ్వరరావు అనబడేటటువంటి వ్యక్తి యొక్క మూర్తిని మనస్సులో స్మరించి ఒకసారి ఆ ముద్రని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి భగవంతుడు సర్వవ్యాపకుడు, పట్టుకో పట్టుకో అంటే పట్టుకోవడం అంత తేలిక కాదు. ఎప్పుడు పట్టుకోగలదు, ఒక సాకార రూపాన్ని ఇచ్చి ఇదిగో ఇలా ఉంటాడు కరచరణాదులతో కాబట్టి నువ్వు పట్టుకో అన్నారనుకోండి పట్టుకోగలుగుతుంది. ప్రారంభంలో మనస్సుకుండేటటువంటి బలహీనత అది, కానీ ఆ మనసు ఆ మూర్తిని బాగా పట్టుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టింది అనుకోండి, ఆ ధ్యాన ప్రక్రియ యందు ఏమవుతుందంటే ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతు కనుక్కోవడం కోసమని ప్రయాణం చేసి విడితే ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసిపోయి సముద్రం కన్నా భిన్నం కాకుండా తాను అందులో కలిసిపోయి ఒకటి ఎలా అయిపోతుందో అలా ఒక సాకారమైనటువంటి మూర్తిని పట్టుకున్నటువంటి మనసు ధ్యానమునందు ఆ మూర్తి యందు కరిగిపోయి తనకి అంటూ వేరే ఆస్తిత్వం లేకుండా సమస్తమైనటువంటి ఈ ప్రపంచమునందు వ్యాప్తి చెందినటువంటి భగవంతుని యొక్క స్వరూపమునందు లీనమైపోతుంది. ఆ లీనమైపోయిన స్థితిలో ఇక నేను అని వేరుగా ఉండేటటువంటి అవకాశం కలగదు. అందుకే ముందు సాకారమూర్తిని పట్టుకుని నిరాకారములోకి వెడతారు. ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే వివేకానందుడి మాటల్లో చెప్పాలి అంటే ఒక వ్యక్తి గోడ దూకాలి, గోడ దూకడం కోసమని చేతిలో ఓ కర్ర పట్టుకుని పరిగెడతాడు, పరిగెత్తి 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 తన చేతిలో ఉన్నటువంటి కర్రని భూమికి దాపు పెట్టి తన శరీరాన్ని ఒక్కసారి గాలిలోకి పైకెత్తుతాడు, ఈ కర్ర ఆధారంగా గోడ మీదకి పెడతాడు, గోడకి అటువైపు పడిపోయేటప్పుడు ఈ కర్రని ఇటువైపు వదిలేసి తాను అటుపడిపోతాడు, అయ్యో కర్ర ఇంత దూరం నాతో వచ్చావు, నేను ఈ గోడ దూకడంలో ఈ కర్ర నాకు సాధనంగా ఉపయోగపడి దీనిని దాపుగా పెట్టి నేను గోడ దూకుతున్నాను కాబట్టి కర్ర నువ్వు కూడా రాని కర్ర తీసుకుని గోడ అవతలకి వెళ్ళే ప్రయత్నం చేశాడనుకోండి కర్ర తాను కూడా ఇటే పడిపోతారు. ప్రారంభంలో ఒక మూర్తిని పట్టుకుని పూజ ప్రారంభమవుతుంది. ఒక మూర్తితో మొదలుపెట్టినటువంటి ధ్యానం
గోడ దూకేటప్పుడు కర్ర ఇటుపడిపోయినట్టే ఆ మూర్తి యొక్క స్వరూపము జారిపోతుంది. అంతటా భగవతత్వము ప్రకాశిస్తుంది. భగవతత్వము లేనటువంటి ప్రదేశము లేదు. ఇది బాగా లోపల రూఢమవుతుంది. ఈ రూఢమయ్యేటటువంటి భక్తి మార్గమునందు సువ్యవస్థితమయ్యేటట్టుగా మనకి అనుగ్రహించగలిగినటువంటి వ్యవస్థకు దేవాలయము అని పేరు. ఈ దేవాలయంలో భగవంతుని యొక్క రూపము ఒకటి ప్రతిష్ట చేయబడుతుంది, లేదా తనంత తానే భగవానుడు ఆవిర్భవిస్తాడు. అలా భగవంతుడు తనంత తాను ఆవిర్భవించాడనుకోండి, స్వయంభూక్షేత్రము అంటారు. ఒక్కొక్క చోట దేవతలు ప్రతిష్ట చేస్తారు, ఒక్కొక్క చోట రాక్షసులు ప్రతిష్ట చేస్తారు, ఒక్కొక్క చోట ఋషులు ప్రతిష్ట చేస్తారు, ఒక్కొక్క చోట మనుష్యులు ప్రతిష్ట చేస్తారు, ఒక్కొక్క చోట స్వాభావికములు అంటారు. అంటే ఎవరూ ప్రతిష్ట చేయకపోయినా సరే తనంత తాను ప్రకృతిలో స్వభావసిద్ధంగా ఏర్పడుతుంది. మీరు ఇప్పటికీ అరకు వెడితే అరకులో ఉండేటటువంటి గుహ పైన ఉండేటటువంటి భాగం ఎత్తుగా ఉంటుంది. అంత ఎత్తుమించి నీటి చుక్క ఎలా పడుతుందో తెలియదు. ఆ నీటి చుక్క ఒకే చోట పడుతూ ఉంటుంది. ఆ నీటి చుక్క పడినప్పుడల్లా ఒక నల్ల పూసలో వెయ్యో వంతు పెరుగుతుంటుంది కింద నుంచి శివలింగం. అది ఆ నీటి చుక్క పడినప్పుడల్లా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరుగుతూ అలా తిన్నగా అలా పైకెక్కి ఆ పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని తాకుతుంది ఆ శివలింగం. అది అలా ఎలా పెరుగుతుంది అని అడిగారనుకోండి, చెప్పడం కష్టం. ఇప్పటికీ అరకులో మీరు గుహల్లోకి వెడితే అటువంటి శివలింగాలు కనపడతాయి. అవి స్వాభావికములు, ప్రకృతిలో సహజంగా ఏర్పడతాయి. స్వయంభూక్షేత్రము అంటాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు ఏడుకొండల మీద. ఆయనని ఎవరు ప్రతిష్ట చేశారు అని అడిగారనుకోండి, దానికి సమాధానం ఉండదు. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నాడు వ్యాస భగవానుడు భవిష్యోత్తర పురాణంలో. ఆయన నకృతం దైవ సంఘైశ్చ ఆయన యొక్క మూర్తిని ఏ దేవతా సంఘములు ప్రతిష్ట చేయలేదు. నకృతం విశ్వకర్మణ విశ్వకర్మ ప్రతిష్ట చెయ్యలేదు, విశ్వకర్మ ఆ మూర్తిని చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర తనంత తానుగా తన ఇచ్చ వచ్చిన రీతిలో తాను అలా నిలబడ్డాడు. తనకు అలా నిలబడాలని అనిపించింది, అలా నిలబడ్డాడు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్చారూపం విరాజిత తన ఇచ్చ వచ్చినటువంటి రూపాన్ని పొంది తాను అలా నిలబడ్డాడు. అలా నిలబడ్డం అంటే ఏదో ఉబుసిపోక నిలబడ్డం కాదు. ఆ ముద్ర పట్టడంలో ఒక రహస్యం ఉంటుంది. అలా ముద్ర ఉన్నది అంటే ఆ ముద్రకి ఏదో ఒక సంకేతం ఉంటుంది. ఆ సంకేతంతో నిలబడతాడు. ఇక్కడ మనకి సహజంగా ఒక అనుమానం వస్తుంది. ఏమంటే ఇందాక మీరు అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నారు కదా, అంతటా నిండి నిబిడీకృతమై ఉంటుంది భగవతత్వం అన్నారు కదా. అంతటా నిండి ఉన్నటువంటి భగవతత్వము ఒక చోట ప్రత్యేకంగా మళ్ళీ స్వయంభూగా ఎందుకు వస్తుంది అంటే దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, అంతటా వెలుతురు ఉన్నప్పటికీ గదిలో ప్రత్యేకంగా సూర్యుని యొక్క వెలుతురు గదిలోకి పడడానికి ఒక కిటికీని ఒక దాన్ని మనం ఎలా ఏర్పాటు చేసుకుని దాని గుండా ఎక్కువ వెలుతురు వచ్చేటట్టు చేసుకున్నాం, అలాగే భగవంతుడు కూడా భక్తులను అనుగ్రహించడం కోసమని ఒక్కొక్క చోట తనకున్నటువంటి వైభవాన్ని ప్రకటింపచేసి స్వయంభూగా పొటమరిస్తాడు పైకి. పొటమరించి తనంత తానుగా నిలబడతాడు. శ్రీశైలంలో మల్లికార్జునలింగం కానీ, వెంకటాచలంలో వెంకటేశ్వర ప్రభువు కానీ, కాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగం కానీ, ఇవన్నీ కూడా స్వయంభూ దేవాలయాలు. అంటే భగవంతుడు తనంత తానుగా పొటమరించి ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క వైభవాన్ని లోకానికి ప్రకటింపచేశాడు. అటువంటి చోట్లని దేవాలయములు అని పిలుస్తాం. దేవాలయము అన్న మాటకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది. ఎందుచేత అంటే మనలో అందరికీ కూడా ఓ కోరిక ఉంటుంది. ఏమిటా కోరిక అంటే భగవంతుని యొక్క దర్శనము చెయ్యాలి. అయ్యా నీకు నేను శ్రీ మహావిష్ణువుని చూపిస్తాను అన్నాను అనుకోండి, వద్దండి నాకు చూడాలని లేదని ఎవరైనా అంటారా? ఎవ్వరు అనరు, చూడాలనుందని అంటారు. అన్నప్పుడు భగవంతుని యొక్క దర్శనం ఎక్కడవుతుంది అసలు? యథార్థమునకు బయట జరగదు.
ఎక్కడ జరుగుతుందంటే లోపల జరుగుతుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట తిరిగితే దొరకదు ఆవిడ. ఆవిడ ఎక్కడ దొరుకుతుంది? లోపలికి వెడితే దొరుకుతుంది. ఈ లోపలికి ప్రయాణం చేయడం మనస్సుకి సాధ్యం కాదు. మనస్సుకి ఎంతసేపు ఏం తెలుసు అంటే ఇంద్రియాలని పట్టుకుని బయట తిరుగుతూ ఉంటుంది, బయట విషయాలన్నీ తెలుసుకుంటుంది. ఈ మనసు లోపలికి ప్రయాణం చేసి సాధన చేస్తే హృదయ కుహరమునందు పరమాత్మ ఉంటాడు. మనం పూజ చేసేటప్పుడు చూడండి, ఒక విశేషం ఉంటుంది. ముందు తాను కూర్చుంటాడు, ఎదురుగుండా ఓ మూర్తిని పెడతాడు. మూర్తిని పెట్టి ఏమంటాడు? దేశకాలములు చెప్తాడు ముందు. ఏదో శ్రీశైల శైశాన్య దిగ్భాగే గంగా గోదావరయోః మధ్యప్రదేశే కోకనద పట్టణే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ విజయనామ సంవత్సరే ఉత్తరాయణే చైత్రమాసే కృష్ణపక్షే సప్తమ్యాం గురువాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభనిధౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రనామాలు చెప్పి ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఇదిగో నేను ఏదో ఉమామహేశ్వర పూజాం కరిష్యే. నీళ్లు ముట్టుకుంటాడు. నేను ఇదిగో ఈ ఎదురుగుండా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులను ఆరాధన చేయుచున్నాను అంటాడు. మనకి సంప్రదాయము అని ఒకటి ఉంది. సంప్రదాయంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే భగవత్ స్వరూపాన్ని ఆరాధన చేసేటప్పుడు ఒక్క పురుష స్వరూపానికే ఆరాధన చేయడం శాస్త్ర విరుద్ధం. అందుకే ఎక్కడా మీరు చూడండి, ఒక్క రాముణ్ణి కానీ, ఒక్క కృష్ణుణ్ణి కానీ, ఒక్క శివుణ్ణి కానీ, ఒక్క వెంకటేశ్వరుణ్ణి కానీ పూజ ఉండదు. పూజ చేసేటప్పుడు సశక్తియుతుడై ఉంటాడు పరమాత్మ. సీతారాములుగా, పార్వతీ పరమేశ్వరులుగా, లక్ష్మీనారాయణులుగా అలా పూజ చేస్తాం తప్ప ఒక్క పురుషస్వరూపాన్ని భగవత్స్వరూపంగా ఆరాధన చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే సశక్తియుతుడైనటువంటి పరమాత్మ ప్రసన్నుడై మనకి అనుగ్రహకారకుడై ఉంటాడు. అందుకే సశక్తియుత పుత్ర పరివార సమేతం అంటాం. ఆ అమ్మవారితో కూడుకున్నటువంటి వాడై శక్తితో కూడుకున్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అలా ఆరాధన చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఈ లోపలికి వెడితేనే ఆ దర్శనమవుతుంది. ఈ లోపలికి వెడితే దర్శనమవుతుంది. ఎదురుగుండా పూజ ప్రారంభం చేసినప్పుడు ఒక మూర్తిని ఉంచుతాం, అయ్యా నిన్ను పూజ చేస్తున్నాను అంటాం అని. ఆయన చాలా గొప్పవాడు అని ఆయన నామాలు చెప్పి ఆయనకి పుష్పాలతో పూజ ప్రారంభం చేస్తాను. నిన్న చెప్పాను కదా పూజ చేయడం ఎట్లాగా అన్నది. పూజ చేస్తాం. పూజ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత పువ్వులు చేత్తో పట్టుకుని లేచి నిలబడతాం. నిలబడి ఏమంటాం? అయ్యా ఎదురుగుండా ఉన్నది కాదు, ఇది కాదు అసలు తత్వం. ఏది తత్వం అంటే నాణ్యపంధాయ నాయ విద్యతే. అసలు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మార్గము ఇంకొకటి లేదు, ఒక్కటే ఒక్కటి ఉన్నది. నాణ్యపంధాయ నాయ, ఇంకొకటి ఉన్నది అనుకుంటున్నావేమో, లేదు. నువ్వు అలా ఎదురుగుండా పెట్టుకున్నావు కానీ మూర్తిని, యథార్థమునకు భగవానుడు ఎక్కడున్నాడు అంటే మంత్రపుష్పము అన్న పేరుతో అప్పుడు చెప్తాం. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా. ఇక్కడే హృదయ కుహరమునందు చిన్న కాంతిస్వరూపంతో వడ్లగింజ పెట్టి ఇలా గీరితే దాని ములుకు ఎంత గీరుతుందో ఆ ములుకు అంత చిన్న కాంతి వలయం ఉండి తస్య మధ్యేవ నిశిఖానియో త్వా వ్యవస్థిత. ఆ మధ్యలో మళ్ళీ ఒక చిన్న వెలుతురు ఒకటి వెలుగుతోంది. ఆ కాంతి ఉన్నదే అది పరబ్రహ్మము. అది సబ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్. దాన్ని ఏ పేరుతో పిలుస్తావు నీ ఇష్టం. ఏ పేరుతో పిలు అది పలుకుతుంది. అదిగో ఆ వెలుగుల ముద్ద ఉందే, ఇక్కడ వెలుగుందే, అది పైకి కిందకి పక్కలకి కొడుతోంది దాని కాంతి. ఆ కాంతి చేత ఈ శరీరం అంతా కూడా నడుస్తోంది. ఆ కాంతి కందుల మీద పడితే కళ్ళు చూస్తున్నాయి. ఆ కాంతి చెవుల మీద పడితే చెవులు వింటున్నాయి. నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమయితం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో.
ఓ కొండకి 9 కన్నాలు పెట్టి కింద దీపం పెట్టి ఆ కొండ బోర్లిస్తే దీపం యొక్క కాంతి కన్నాల్లోంచి పైకి ఎలా వస్తుందో అలా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ యొక్క కాంతి పడితే కన్ను పనిచేస్తోంది, కాంతి పడితే చెవు పనిచేస్తోంది, కాంతి పడితే నాలుగు రుచి చెప్తోంది. ఆ లోపల ఉన్నది ఏదుందో అది పరమాత్మ. అది తెలుసుకోవడానికి మార్గము లోనికి ప్రయాణము చేయుట. ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు? హృదయ గుహాంతర్వర్తి అంది వేదం. ఆయన హృదయ గుహ యందు ఉంటాడు, ఆ గుహలో పడుకుని ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి పరమాత్మని చూడాలి అంటే ఈ లోపలికి వెళ్ళాలి. పైగా ఆయన యందు ఒక చమత్కారం ఉంది. ఆయన అన్ని పనులు చేస్తాడు కానీ ఆయన మాత్రం ఎదురుగుండా సాకారంగా కనపడదు, అదో విచిత్రం. ఇప్పుడు ఈ పువ్వు ఉంది, ఈ పువ్వుని ఇంత అందంగా ఈ రేకులన్నీ పేర్చిన వారెవరు అని అడిగారనుకోండి, ఎవరు పేర్చాడు? నేను కాదు, మీరు కాదు, పరబ్రహ్మము పేర్చింది. అలాగే ఆ ఆకులు ఉన్నాయనుకోండి, అంత అందంగా ఆకులు తయారు చేసి అంత పొడుగ్గా ఈయన ఉండేటట్టుగా ఎవరు చేశారు? పరబ్రహ్మమే చేసింది. అలాగే వేరొక చెట్టు, దాన్ని అంత అందంగా ఆకులు ఈనెలు అల్లుకునే విధానం ఎవరు పెట్టారు? పరమేశ్వరుడు పెట్టాడు. ఇదంతా చేస్తున్న వాణ్ణి చూడాలి అని అనిపించింది అనుకోండి, వాణ్ణి చూడాలి చూడాలి చూడాలనేటటువంటి ఆతృత లోపల బాగా పెరిగిపోతే ఒకటి ఈ లోపలకి అంతర్ముఖత్వాన్ని పొంది దర్శనం పొందాలి. ఏమండి నాకంత సాధ్యం కాదు, నేనంత సాధన చెయ్యలేను, నేను అంత లోపలికి ప్రయాణం చెయ్యలేను, అంత సాధన ఎప్పటికి సమకూడుతుంది, నేను ఎప్పటికి లోపలికి వెడతాను, ఎప్పుడు భగవంతుణ్ణి దర్శనం చేయగలుగుతాను అని ఆర్తి పొందాడు అనుకోండి, అలా ఆర్తి పొందినప్పుడు దర్శనం చెయ్యడానికి వచ్చినటువంటి విధానమే దేవాలయ నిర్మాణము. అందుకే మనుష్య శరీరం ఎలా ఉంటుందో దేవాలయము కూడా అలాగే ఉంటుంది. దేవాలయ సందర్శన విధి అని మీరు ఈ లోపలికి వెళ్ళి దర్శనం చెయ్యవలసినటువంటి పరమాత్మని మాంసనేత్రంతో బయట చూడడానికి వీలుగా అవకాశం ఇచ్చేటటువంటి వ్యవస్థకు దేవాలయం అని పేరు. అంత సాధన చేసి లోపలికి వెళ్ళకపోతే బయట దొరుకుతాడు. ఆయన ఎలా దొరుకుతాడు? ఎందుకు అసలు ఆయన్ని చూడాలని ఆతృత కలగాలి? బయట ఇన్ని విశేషాలు చూస్తున్నాను, ఈ ఉపన్యాసం చెప్తున్నాను, నా లోపల ఆహారమంతా జీర్ణమైపోయిందని, కొంత పదార్థం పడేయకపోతే శరీరానికి శక్తి ఉండదని, కొంచెం పదార్థం పడైరా అని ఎవరు చెప్తారు? లోపల ఉన్న పరమేశ్వరుడు ఆకలి అనేటటువంటి మంటని పుట్టించి చెప్తున్నాడు, ఒరే అన్నం పెట్టు అన్నం పెట్టు అని. బయట ఇన్ని చూస్తున్నాను, శరీరం లోపల నీరైపోతోంది, ఆ నీరు అయిపోతే శరీరం పడిపోతుంది. లోపల శరీరంలో నీరు అయిపోతోందిరా, ఇందులో నీళ్లు పోయి నీళ్లు పోయి అని దాహం రూపంలో ఎవరు చెప్తున్నారు? పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఇది ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 వాయువుల రూపంలో శరీరము యొక్క వ్యవహారములను ఆయన చక్కబెడతాడు అంది శివమహాపురాణం. ఇందులో ప్రాణ, ఆయన ప్రాణరూపంలో ఉండి ఉన్నాడు, భవతి అంటారు సంస్కృతంలో, ఉన్నాడు 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 అని చెప్తూ ఉంటాడు. చూడండి, ఇంటి లోపల యజమాని పడుకుంటాడు, ఇంట్లో ఎవరో ఉన్నారని గుర్తేమిటి? బయట కుక్క తిరుగుతూ ఉంటుంది, తలుపులన్నీ వేసి ఉన్నాయి, లోపల యజమాని ఉన్నాడా లేదా ఎలా తెలుస్తుంది? కుక్క తిరుగుతోంది అంటే కుక్కని వదిలిపెట్టి లోపల యజమాని పడుకున్నాడు, రేపు పొద్దున్న లేచి ఆ కుక్కకు అన్నం పెడతాడు, ఆ కుక్కని కట్టేస్తాడు. బయట తిరుగుతున్నటువంటి కుక్కని ఆధారం చేసుకుని లోపల యజమాని ఉన్నాడని చెప్పినట్టే ఊపిరి విడిచిపెట్టి ఊపిరి లోపలికి వెడుతుంటే కుక్క లోపలికి బయటకి తిరుగుతుంటే జీవుడు ఉన్నాడని గుర్తు. లేకపోతే నిద్రపోయిన వాడికి చనిపోయిన వాడికి తేడా ఏమిటి? యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయు దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు మహముద్గరంలో. ఎంతసేపు ఊపిరి పీల్చి విడిచిపెడతామో అంతసేపు వాడు ఉన్నాడు 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 అని గుర్తు. బాగున్నారా అండి బాగున్నారా అండి అంటారు. ఊపిరి తీసి వదలకపోయినా వదిలి తీయకపోయినా వెళ్ళిపోయాడు అంటారు. కాబట్టి ప్రాణరూపంలో ఉన్నవాడెవరు? ఆయనే.
అపాన శరీరం లోపల ఏమైనా బాగా ఆమ్లక్షారములతో కూడుకున్నటువంటి ఉద్విగ్నత ఏర్పడితే అటువంటి స్థితి నుండి సున్నితమైనటువంటి ప్రేగుల్ని జీర్ణ వ్యవస్థని రక్షించడానికి వాయువుని శరీరం యొక్క అధోముఖంగా తీసుకుని వెళ్ళి వ్యవస్థని కాపాడేవాడు ఆయనే. అపాన వ్యాన వ్యానవాయు అని ఒక వాయువు ఉంటుంది. వ్యానము అంటే దానికి యాజమాన్య హక్కుని ప్రకటించుకుంటూ ఉంటుంది, నేను కోటేశ్వరరావుని అని, ఈ శరీరం నాది. అన్నిటికన్నా వ్యామోహం దేని మీద ఉంటుందంటే తన శరీరం మీదే ఉంటుంది. వేదాంతంలో ఒక ఉదాహరణ చెప్తారు. ఒకడు నదిలో పడి కొట్టుకుపోతూ ఒక చంకలో భార్యని ఒక చంకలో బిడ్డని పట్టుకుని వెళుతున్నాడు ఈత కొడుతూ. ఏదో కొంతసేపు కొట్టాడు, ఒడ్డు కనపట్టడం లేదు, వరదలు వచ్చేసాయి. ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టేయాలి అంటే ఆలోచించి ముందు బిడ్డను వదిలేశాడు. ఎందుకని, భార్య ఉంటే ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ ఇంకో బిడ్డ పుడతాడు. బిడ్డను వదిలేశాడు, ఇక భార్యని కూడా పట్టుకుని ఈదలేకపోయాడు. అప్పుడు ఎవరిని వదిలేస్తాడు? భార్యను వదిలేస్తాడు. ఎందుకని, తనని తాను రక్షించుకోవాలి, తన శరీరాన్ని తాను రక్షించుకోవాలి. తను అన్నప్పుడు శరీరం మీద అంత వ్యామోహం ఉంటుంది. ఇది మనుష్యుని యొక్క శరీరం పడిపోయిన తరువాత కూడా, మరణించిన తరువాత కూడా నా శరీరం అని వ్యామోహం ఉంటుందిట. కొడుకు అంత్యేష్టి సంస్కారంలో పిచ్చి నాన్న ఇంకా ఎంతకాలం పెట్టుకుంటావు ఈ వ్యామోహం, వదిలిపెట్టేసేయి, జర్జరీభూతమైంది, అది ముసలమైంది, కొత్త శరీరాన్ని పొంది దీన్ని విడిచిపెట్టు అని మంత్రం చెప్తాడు. వ్యాన ఈ శరీరము నాది అని పట్టు కూర్చునేటటువంటి అభిమాన దేవతాస్వరూపమైన వాయువుకి వ్యానవాయువు అని పేరు. ఉదాన శరీరములో ఉండేటటువంటి కొన్ని కొన్ని అవయవముల యందు వాయువు ప్రవేశించి ప్రవర్తిల్లినటువంటి కారణం చేత ఆయా శరీర అవయవముల యందు కొన్ని మార్పులు ఏర్పడి దాని వలన మళ్ళీ తనలాంటి బిడ్డనే తాను కనడానికి అవకాశము కలిగేటట్టుగా చేసేటటువంటి వాయువు ఏదుందో దాన్ని ఉదాన వాయువు అని పిలుస్తారు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఐదో వాయువు ఒకటి ఉంటుంది సమాన వాయువు అని. ఆ సమాన వాయు రూపంలో పరమేశ్వరుడు ఉండి తెల్లవారేటప్పటికే అన్నీ సమానంగా పెరిగేటట్టుగా చేస్తాడు. ఈ 10 గోళ్ళు సమానంగా పెరగాలి, వెంట్రుకలు సమానంగా పెరగాలి, చేతులు సమానంగా పెరగాలి, కాళ్ళు సమానంగా పెరగాలి. ఓటి పొడుగు పెరిగి ఓటి పెరగడం మానేసింది అనుకోండి, నడక కుంటి నడక అయిపోతుంది. అన్నీ సమానంగా పెరిగేటట్టుగా చూడాలి. ఎవరు చూస్తారు? ఇది లోపల ఉన్నటువంటి పరబ్రహ్మమే సమానవాయు రూపంలో అవయవములన్నీ సమానంగా పెరిగేటట్టుగా ఏది ఎలా ఉండాలో అలా పెరిగేటట్టు చూస్తాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ వీడు బయట పనుల మీద తిరుగుతూ అన్నం తినడం మానేస్తే ఆకలి అన్న పేరుతో మంట పుట్టించి తినరా 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 అని జ్ఞాపకం చేస్తాడు. నాగ కూర్మవాయువు అని ఒక వాయువు ఉంటుంది. ఆ కూర్మవాయువు కాంతి ప్రసరణం చేస్తుంది. ఎంత భగవంతుణ్ణి ఉపాసన చేస్తాడో అంత గొప్ప కాంతి వలయం దట్టంగా ఏర్పడుతుంది. దాన్ని కూర్మవాయువు అంటారు. కృకరవాయువు అని ఒక వాయువు ఉంటుంది. ఆ వాయువు తను తినవలసిన దానికన్నా ఎక్కువ తినేశాడు అనుకోండి, ఆ తినేసినప్పుడు ఇక తినవద్దు తినవద్దు అని త్రేణుపు రూపంలో చెప్తుంది. అలాగే ధనంజయము, ధనంజయము అంటే ఏ కుక్కో పిల్లో పందో ఇలాంటి వాటికి ఎవరు అంచ్యేష్టి సంస్కారం చేస్తారు? దాన్ని ఎవరు రుద్రభూమికి పట్టుకెడతారు? పట్టుకెళ్ళరు. అది దాని శరీరం పడిపోయిందనుకోండి, లోపల ఉన్నటువంటి ధనంజయ వ్యాయువు దాని శరీరం ఉబ్బి పగిలిపోయేటట్టుగా చేసి పిండాండాన్ని బ్రహ్మాండంలో కలిపేస్తుంది. పృథివిని పృథివిలో, జలాన్ని జలంలో, అగ్నిని అగ్నిలో, వాయువుని వాయువులో కలిపేస్తుంది. అలా కలిపేసేటటువంటి వాయువుకి ధనంజయ వాయువు అని పేరు. దేవదత్తం అనొక వాయువు ఉంటుంది, అది నిద్రపోకుండా బడలిపోయి ప్రవర్తిస్తుంటే ఈశ్వరుడు విశ్రాంతి తీసుకోమని ఆవలింత రూపంలో మాట్లాడతాడు. ఈ 10 వాయువుల రూపంలో నీకు ఇంత మహోపకారం చేస్తున్న పరమేశ్వరుణ్ణి చూడాలని తాపత్రయం పుట్టిందనుకోండి. అరే నాకింత ఉపకారం చేస్తున్నాడు ఇక్కడే, ఆయన ఒక్కసారి చూద్దాం ఉపకారం చేస్తున్నవాణ్ణి. మనకి తెలియకుండా ఏది చేసినా దొంగే అంటాం. నాకు ఎవరో ఉపకారమే కావచ్చు. మహాశివరాత్రి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అనుకోండి ఆవు పాలు వీధి గుమ్మంలో,
నేను తలుపు తీసి చూసబ్బా ఎవరో ఆవు పాలు పెట్టారని అభిషేకానికి పట్టుకెళ్ళా. ఎవరు పెట్టారండి అని అడిగితే నాకు తెలియకుండా పెట్టినవాడు దొంగ, తీసుకుపోయినా తీసుకొచ్చినా అది దొంగతనమే. దొంగతనం అంటే నాకు తెలియకుండా తీసుకొచ్చి పెట్టడం. దొంగ రూపంలో ఈశ్వరుడు ఉపకారం చేశాడు. నాకు తెలియకుండా నాకు ఇన్ని ఉపకారములను చేస్తున్నవాడిని చూడాలని నాకొక్కసారి తాపత్రయం పుడితే నా కడుపున పుట్టిన కొడుకుని చూడాలని హైదరాబాదు పరిగెడుతున్నానా? నా కడుపున పుట్టిన కూతుర్ని చూడాలని హైదరాబాదు పరిగెడుతున్నానా? నా కూతురు కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని చూడాలని హైదరాబాదు పరిగెడుతున్నానా? నీకు నిరంతరము ఇన్ని ఉపకారములను చేస్తున్న భగవంతుణ్ణి ఒక్కసారి చూడాలని నీకు ఉత్సాహము పుడితే పరిగెత్తవలసిన ప్రదేశము దేవాలయము. ఇన్ని ఉపకారములు నీకు కనపడకుండా చేస్తున్నాడు కనుక, వెళ్ళి ఎవరికీ కనపడకుండా దాక్కున్నాడు కనుక ఆయనని దొంగ అని పిలిచింది శాస్త్రం. అందుకే అన్నమాచార్యుల వారు గులి తిరిగిన దొంగ గూగూగూ వాడు గుడిలోనే దాగేనే గూగూగూ అన్నారు. ఎదుర్వేదం తస్కరాణాం పతయే నమో నమో అంది. తస్కరుడు అంటే దొంగ, దొంగ రూపంలో ఉన్న శివునకు నమస్కారం. ఇన్ని ఉపకారాలు చేస్తాడు కనపడడం. ఇప్పుడు నువ్వు పరుగు పరుగున వెళ్ళి చూడవలసినటువంటి ప్రాంగణమేది అంటే దేవాలయము. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని. దేహో దేవాలయ ప్రోక్త, ఈ శరీరమే దేవాలయం. దీని యొక్క గర్భ గుహలో ఈ లోపల పరమేశ్వరుడు ఉన్నాడు. ఈ లోపలే ఉన్న పరమేశ్వరుణ్ణి చూడడం చేత కాకపోతే, అలా సాధన చెయ్యలేకపోతే ఈ లోపల ఉన్న పరమేశ్వర దర్శనంతో సమానమైన దర్శనమేది అంటే దేవాలయమునందు ఈశ్వర దర్శనం. నేను మీతో మనవి చేసిన కారణం అది. శరీరం ఎలా ఉంటుందో దేవాలయం అలాగే ఉంటుంది. అందుకే ఆగమము అని ఒక ప్రత్యేకమైన శాస్త్రం. ఆ ఆగమాన్ని శిల్పులు చదువుకుంటారు. చదువుకుని అద్భుతమైనటువంటి దేవాలయాల్ని నిర్మాణం చేస్తారు. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం చేసినటువంటి రోజులలో శిల్పులందరినీ పిలిచి ఆగమ సదస్సు నిర్వహించారు. వాళ్ళు లేకపోతే దేవాలయ వ్యవస్థ లేదు. దేవాలయ వ్యవస్థ లేనినాడు మనం భగవంతుణ్ణి దర్శనం చెయ్యగలిగినటువంటి అనువైన సాధనం మనకుండదు. దేవాలయం అంత పరమ పవిత్రం. ఈ లోపలికి వెళ్ళడానికి మార్గం మౌనం ఒక్కటే. ఈ లోపలికి ప్రయాణం చెయ్యాలన్న సాధకుడు మౌనంగా ధ్యానం చేస్తూ ఆ మూర్తిని లోపల పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే దేవాలయం మొదటి గడప దాటేటప్పుడే మౌనంతో లోపలికి వెళ్ళాలి. హెచ్చరిక చేసుకుని లోపల నేను మాట్లాడను అని హెచ్చరిక చేసుకుని మొదటి గడప దాటాలి. మొదటి గడప దాటేటప్పుడు ఎప్పుడూ కూడా పాదరక్షలు ఉండకూడదు. శైవాగమంలో ఒక మాట చెప్తారు, ఎవరైనా సరే శివాలయం యొక్క రాజద్వారాన్ని కాలి చెప్పులతో దాటి లోపలికి వెడితే వచ్చే జన్మలో రెండు కాళ్ళు లేనివాడుగా పుడతాడు. పాదరక్షలతో లోపలికి ప్రవేశించరాదు. అందుకని చెప్పులు విప్పి రాజద్వారం దాటుతారు. దాటినప్పుడు మొట్టమొదట దేవాలయంలోకి వెళ్ళగానే కనపడేది ఏది అంటే శృంగార భంగిమలతో ఉన్నటువంటి అనేకమైన మూర్తులు దేవాలయం అంతా ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, దేవాలయమునందు శిల్పమునకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మీరు ఇలా చూసేటప్పటికీ దేవాలయం అంతటా కూడా శిల్ప వైభవం కనపడుతుంది. కనపడినప్పుడు అందులో లేళ్ళు, జింకలు, ఏనుగులు, పులులు, సింహాలు, లతలు, కుందేళ్ళు వీటన్నింటితో పాటుగా విశేషమైనటువంటి శృంగార భంగిమలతో కూడుకున్నటువంటి స్త్రీ పురుషుల యొక్క మూర్తులు, గంధర్వుల యొక్క మూర్తులు కనపడతాయి. ఎందుకు దేవాలయం మీదటువంటి బొమ్మలు ఉంచడం అంటే, అది శైవాగమం కానివ్వండి, వైష్ణవంలో పాంచరాత్రం కానివ్వండి, లేకపోతే వైఖానసులకు సంబంధించిన ఆగమం కానివ్వండి, ఏ ఆగమంలోనైనా సరే దేవాలయం మీద శృంగార భంగిమలో ఉన్న మూర్తులు ఉండవలసిందే. అవి లేకుండా ఉండకూడదు. ఎందుకని? మనం జీవితంలో సుఖము అన్న మాటకి పర్యాయపదంగా వీటిని చెప్తామో, అది అనుభవించడం సుఖం అని మనం వేటిని చెప్తామో అది కాదు సుఖం. నిజమైన సుఖం, నిజమైన ఆనందం దీన్ని విడిచిపెట్టి ముందుకెళ్ళగలిగితే ఉంది.
ఇక్కడే నిలబడిపో, ఇదే సుఖమన్నాడు. అంతకన్నా గొప్ప సుఖం నీ జీవితంలో అనుభవించలేవు. ఇవి తృణప్రాయములని విడిచిపెట్టగలిగితే లోపల ఆనందాబ్ధి, ఆనంద సముద్రం ఒకటి ఉన్నది లోపల. అది చూడాలి అంటే ముందు ఇవి కాదురా సుఖాలు, ఈ విషయ ప్రపంచం కాదురా సుఖం, ఇంతకన్నా గొప్ప సుఖం లోపలుంది, ఇవి ఏపాటి అని విడిచిపెట్టిన వాడే దేవాలయంలోకి వెళ్ళగలడు. ఆ విచారణ రానినాడు అసలు దేవాలయ ప్రవేశము వలన ఉపయోగము లేదు. శరీరాన్ని దేవాలయంలో పెట్టి మనసు మకిలంగా ఉంటే ఉపయోగమేముంది? ఎవరో ఒక గడుసు ఆధునిక కవి ఒక మాట అన్నాడు, గురుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కనరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు కొరగడేమి మానవుండు అన్నాడు. జుత్తు ఎన్ని మాటలు తీయించే ఉపయోగమేముంది? అఖిల పాపాలకు నిలయమైనటువంటి మనసు సంస్కరింపబడాలి. మనసు సంస్కరింపబడడం అన్న మాటకు అర్థం ఈ సుఖములు సుఖములు కావు. ఇవాళ సుఖం అనిపించింది, రేపటికి సుఖం కాకుండా పోతుంది. ఒకచోట శంకర భగవత్పాదులు అంటారు, యావత్విత్తోపార్జన సక్త స్థావన్ నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జజ్జర దేహే వార్తాకోపిన పృచ్ఛతి గేహే వయసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే క సంసార వయసిగతే కక్కామ వికార. ఒక వయసు అయిపోయింది, శరీరానికి పెద్దరికం వచ్చేసింది. ఒక వయసు అయిపోయిన తర్వాత ఇక కామ వికారం ఉండదు. వయసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార. అంతముందు చెరువుని చూపించి ఇది చెరువు అన్నారు, ఎండిపోయింది, నీరు లేదు. ఇప్పుడు అది చెరువు ఏమిటి? శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారు. డబ్బులు అయిపోయాయి, రూపాయి లేదు, ఎవడొస్తాడు దగ్గరికి? పరివారం ఎవరు ఉండరు. క్షీణే విత్తే కప్పరివారు జ్ఞాతే తత్వే క సంసార. తత్వం అర్థమైపోయిన తర్వాత సంసారం ఎక్కడుంటుంది? శరీరం ముసలితనాన్ని పొందిన తర్వాత కామం పోవడం కాదు. ఈ సుఖములు ఒక సుఖములా కాదు, వీటన్నింటికీ ఆధారభూతమైనటువంటి పరమాత్మని నేను దర్శనం చెయ్యాలన్న తాపత్రయం కలిగిన నాడు వీటిని పక్కన పెట్టి ముందుకెళ్ళగలవు. అలా ముందుకెళ్ళగలిగితే అక్కడుంది అసలైనటువంటి ఆనంద నిలయం, అక్కడ పరమాత్మ దర్శనం అవుతుంది. అందుకని ముందు శృంగార భంగిమలలో ఉన్న మూర్తులను ఉంచుతారు. కంటిని ఆకర్షించేటటువంటి జింకలు, లతలు, లేళ్ళు, పులులు, మృగాలు, అబ్బో ఎన్ని రకాలైనటువంటి శిల్ప విన్యాసాలు పెడతారో. శ్రీశైలం పెడితే భ్రమరాంబ అమ్మవారి దేవాలయం చూస్తే చిన్న దేవాలయంలా ఉంటుంది, కానీ ఎప్పుడైనా మీరు అక్కడ ఉన్నటువంటి శిల్పకళ విన్యాసం చూస్తే తెల్లబోతాం, అంత అద్భుతమైనటువంటి శిల్పకళ. అలాగే కాంచీపురం వెడితే వరదరాజస్వామి దేవాలయంలోకి వెళ్ళడానికి ముందే ఎడంచేతి పక్కన అద్భుతమైనటువంటి శిల్పకళా విన్యాసంతో కూడుకున్నటువంటి కళ్యాణ మండపం ఉంటుంది. అందులో రూపాయి ఎంతో టికెట్. లోపలికి వెడితే అసలు ఆ శిల్పకళా వైభవం చూస్తే మతిపోతుంది, అలా ఉంటుంది. కానీ అక్కడ ఆగిపోకుండా ముందుకెళ్ళగలిగిన వాడెవరో వాడికే భగవత్ దర్శనం. అది చాలా బాగుందన్నవాడు ఇక భగవద్ దర్శనం పొందలేడు. అందుకే రామాయణంలో సుందరకాండలో హనుమ సీతమ్మని అన్వేషించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మహర్షి అన్నారు, సవీష్మజాలం బలవాం దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహ్రా వృషిమేఘజాలం విద్యుత్తినద్ధం సవిహంగజాలం అన్నారు. రావణాసురుడి అంతఃపురంలో ఒక కిటికీ ఉంది, కిటికీకి ఒక పరదా కట్టారు. ఆ పరదా ఎలా ఉంటుందంటే నల్లని మబ్బు మీద పక్షుల బారు ఎగిరితే ఎలా ఉంటుందో దాని జాలు, దానికి పొదగబడినటువంటి వజ్రాలు అలా ఉంటాయి. దాన్ని హనుమ చాలా బలంతో చూశారు అన్నారు మహర్షి. అది చూడ్డానికి బలం ఎందుకండి అంటే అబ్బా చాలా బాగుంది అని అక్కడ ఆగిపోకుండా దీనికోసమా నేను వచ్చింది, బొమ్మ పెద్ద అందమా, నా తల్లి జానకీమాత దర్శనం కావాలని వదిలి వెళ్ళగలిగిన వాడే వెళ్ళగలడు, బలహీనుడైన వాడు అక్కడే ఉండిపోతాడు. ఇవన్నీ సుఖాలనుకున్నవాడికి లోపలున్న భగవానుడు అక్కర్లేదు. కాదు, మనుష్య జన్మ ఒక్కదానిలోనే భగవంతుడెవరో, ఇన్ని సుఖములకు కారణమైన వాడెవరో వాణ్ణొక్కసారి చూడాలి. నిన్న మీతో చెప్పే కదూ, శబ్దస్పర్శ రసరూప గంధములన్న ఐదు రకాలుగా కొన్ని లక్షల సుఖములకు కారణభూతుడు ఆయన. బ్రహ్మాండంలో పర్వతం నువ్వు పెట్టావా, జలపాతం నువ్వు పెట్టావా, చెట్టు నువ్వు పెట్టావా, పువ్వు నువ్వు పూయించావా, పువ్వులో పరిమళం నువ్వు పెట్టావా, ఏది పెట్టావు?
అవన్నీ పరమాత్మ పెట్టినవి. ఆ మహాశిల్పిని ఒక్క చూడాల, ఒకసారి చూడాలని నీకుంటే అది ఆతృతగా మారితే బయట ఉన్నటువంటి సుఖములు కాదు, ఈ సుఖములకు ఆధారభూతుడైన వాణ్ణి నేను చూడాలని నీకు వెంపర్లాట కలిగితే వీటిని నేను పక్కన పెట్టి వెళ్ళగలనని నీ నిశ్చయాన్ని ప్రకటించడానికి దేవాలయం మీద శృంగారమూర్తులు ఉంటాయి. అవే బాగున్నాయని చూస్తూ కూర్చున్నవాడు ఎప్పటికీ అంతరాలయానికి వెళ్ళడు. అదే బాగుంది జీవితంలో అనుకున్నవాడు గుడిలోకి వెళ్ళే అవకాశం ఉండదు. ఇది దేవాలయ వ్యవస్థకుండేటటువంటి మొదటి అగ్ని పరీక్ష. అందుకు శృంగారమూర్తులు ఉండవలసిందే. రెండు, ధ్వజస్తంభం ఉండాలి దేవాలయానికి. ధ్వజస్తంభం ప్రాణం. ఎందుచేత అంటే ఒక దేవాలయ నిర్మాణం చేసేటప్పుడు అది ఎప్పుడైనా బాజా భజంత్రీలు కానీ మంగళవాద్యాలు కానీ ఇతర రకములైనటువంటి ధ్వనులు కానీ లోపల ఉన్నటువంటి మూర్తికి వినపడకూడదు. ఆయననే ప్రశాంతంగా ఉంచకపోతే ఇంకా నీకు ఆయన ఏం ప్రశాంతత ఇస్తాడు? ఆయనకే ప్రశాంతత లేదా, ఇక నీకేమి ఇస్తాడు ఆయన? ఆయన ప్రశాంతంగా ఉండాలి. ఆయన చీకాకుడు ప్రాణప్రతిష్ఠ చేసేసావు అంటే ఆయన మూర్తి, అందుకే నైవేద్యం పెడుతున్నావు. ఆయన పక్కన కార్లహారంలో బసులహారంలో అన్నీ వినపడుతుందనుకోండి, ఆయన ఎలా ప్రశాంతంగా ఉంటాడు ఆ లోపల? ఆయన ప్రశాంతంగా ఉండాలి అంటే బయట ధ్వజస్తంభం ఉంటుంది ముందు. ధ్వజస్తంభం ఉంది అంటే గుర్తు ఏమిటంటే లోపల పరమాత్మ ఉన్నారు, ఇటుగా చప్పుడు చేస్తూ వెళ్ళవద్దు. ఏ కారణం చేతనైనా ఒక పెళ్లి బృందం వెళ్ళిపోతుందనుకోండి, మంగళవాద్యాలతో ధ్వజస్తంభం కనపడగానే ఆపేస్తారు. ఆపేసి మళ్ళీ ధ్వజస్తంభం కనపడకుండా ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుందో అక్కడి నుంచే మంగళవాయిద్యాలు వాయించాలి తప్ప ధ్వజస్తంభం కనపడిన చోట ఇంకా వాయించకూడదు. ఛత్రఛామరాది భోగములను వాడకూడదు. గొడుగేసుకెడుతున్నాను అనుకోండి, ధ్వజస్తంభం కనపడితే గొడుగు దింపేయాలి అంతే. ఒక్క పరమాత్మకి తప్ప ధ్వజం ఎవరికి, ఆయనకి ఛత్రం ఎవరికి పట్టనప్పుడు. ధ్వజము ఉన్నది లోపల పరమేశ్వరుడు ఉన్నాడు అని గుర్తు. ఈ లోపల ఉన్నట్టు వాడు అక్కడ కూడా ఉన్నాడు కాబట్టి అది మర్యాద, అది గౌరవం. ఆ గౌరవం పాటించాలి. లౌకికమైనటువంటి ప్రపంచంలోనే ఆ లోపల ఎక్కడో గదిలో ఓ మంత్రి గారో ఓ ముఖ్యమంత్రి గారో ఓ గవర్నర్ గారో ఓ పెద్ద అధికారో ఉన్నాడనుకోండి, ఆ బయటే అడ్డంగా నిరోధకాలు పెట్టేసి రక్షణ భటులు నిలబడి ఇటుగా ఎవరు పడితే వాళ్ళు రాకుండా వస్తున్న వాహనాలన్నింటినీ మళ్లించి పంపించేస్తున్నారే. సకల ప్రపంచాన్ని నిర్మించినటువంటి మహానుభావుడు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి పరమేశ్వరుడు లోపలుంటే ఆ పాటి మర్యాద ఇవ్వనప్పుడు భక్తెందుకు అవుతుంది అది? అందుకని ధ్వజాన్ని ఉంచుతారు బయట. ఆ ధ్వజస్తంభం లేదనుకోండి ఉత్సవం చెయ్యరు అని గుర్తు. ఏదైనా ఒక దేవాలయానికి ధ్వజస్తంభం లేదనుకోండి ఆ దేవాలయమునందు ఉత్సవము చెయ్యరాదు. ధ్వజస్తంభం ఉంటేనే ఉత్సవం చెయ్యాలి. వెంకటాచలంలో ఆదివరాహస్వామి దేవాలయానికి ధ్వజస్తంభం ఉండదు. ఉండదు కాబట్టి ఆదివరాహస్వామికి ఉత్సవాలు ఉండవు. ఉత్సవాలన్నీ ఎవరికి అంటే వెంకటేశ్వరుడికి జరుగుతాయి. పెద్ద ఉత్సవం ఆదివరాహస్వామికి ఏమిటి? ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే. వెంకటేశ్వరుడి ప్రతిజ్ఞ, మొదటి నైవేద్యం, మొట్టమొదటి దర్శనం నీకు. మొదటి నైవేద్యం ఆదివరాహస్వామికి పెడతారు. మొట్టమొదట ఆదివరాహస్వామిని దర్శించిన తరువాతనే వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. కాదని స్వతంత్రించి వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళారనుకోండి మీరు దర్శనం చెయ్యలేదని వేస్తారు ఖాతాలో. మొదటి దర్శనం ఆయనకి, కానీ ఉత్సవాలు వెంకటేశ్వరుడికే, ఆదివరాహస్వామికి ఉండవు. అందుకే ధ్వజస్తంభం ఉండదు. ధ్వజస్తంభం లేదు ఉత్సవాలు లేవు, ధ్వజస్తంభం లేదు ఆత్మధ్వజావిష్కరణము లేదు. ధ్వజం కనపడింది అంటే గుర్తేమిటో తెలిసా ఆగిపోవాలి. అక్కడ ఆగిపోయి ధ్వజానికి నమస్కారం చేయాలి. ఎందుకని? లోపల నేను ఆత్మధ్వజాన్ని ఎగరవేస్తున్నాను. బాహ్య ప్రపంచం కాదు నాకు కావలసింది, లోపల ఉండేటటువంటి ఆత్మ యొక్క దర్శనం కోసం, ఆత్మస్వరూపమైనటువంటి పరమేశ్వర దర్శనం కోసం లోపలికి వెడుతున్నాను అని ఆ ధ్వజాన్ని ఎగరవేస్తున్నాను అని గుర్తు ఏమిటంటే ధ్వజస్తంభం కాదు. మూడవ కారణం ఏమిటంటే వేదము యొక్క ప్రమాణమును అంగీకరించుచున్నాను. వేదమును ప్రమాణముగా అంగీకరించినటువంటి వాళ్ళని ఆస్తికులు అంటారు. దేవుడు లేడన్నవాడు నాస్తికుడు కాడు, వేదము ప్రమాణము కాదన్నవాడు నాస్తికుడు.
కాబట్టి వేదము ప్రమాణమని వేదమును ప్రమాణముగా తీసుకుని నేను జీవనం చేస్తే భగవంతుణ్ణి దర్శనం చెయ్యగలనని అంగీకరిస్తున్నానని చెప్పడానికి ధ్వజస్తంభం దగ్గర ఆగి నమస్కారం చేస్తారు. అది ఆగమ ప్రోక్తం. ఈ శరీరాన్ని పరమేశ్వరుడు ఎంత జాగ్రత్తగా నిర్మిస్తాడో దేవాలయాన్ని ఆగమాన్ని అనుసరించి అంత జాగ్రత్తగా నిర్మాణము చేయవలెను అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు ధ్వజాన్ని దాటి లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత గుడికి చుట్టూ ముందు నాలుగు గోడలు కనపడతాయి. ధ్వజస్తంభం కనపడుతుంది, పైన కలశ కనపడుతుంది, అలాగే లోపల ప్రాకారం కనపడుతుంది. అర్చకుడు ఉంటాడు, లోపల మూలమూర్తి ఉంటుంది. ఇవన్నీ కూడా భగవత్ స్వరూపాలే. దేవాలయం యొక్క గోడనొక్కదాన్ని చూస్తే అది కూడా భగవంతునిలో ఎనిమిదవ వంతు దర్శనం అవుతుందని. ఇప్పుడు దేవాలయంలో ధ్వజస్తంభం దాటి ముందుకెళ్ళాడు. బలిమంటపాలు ఉంటాయి, బలిహరణ మంటపములు అంటారు. మనకి దేవాలయంలో ఉండేటటువంటి వైభవం ఎక్కడుంటుందంటే, దేవాలయం మీద ఆధారపడి కేవలం మనుష్యులే కాదు బలిభక్తులు కూడా బ్రతుకుతాయి. బలిభక్తులంటే కాకులు, పిచుకలు, లేకపోతే పిల్లులు కూడా తిరుగుతుంటాయి దేవాలయాల్లో. పిల్లులు, కుక్క తిరగకూడదు అనుకోండి, అది వేరే విషయం. పిల్లులు ఇలాంటివన్నీ దేవాలయంలో ఎగురుతుంటాయి. వాటికి కూడా ఎవరు పెట్టాలన్నా పరమేశ్వరుడే పెడతాడు. అందుకని బలిహరణము అని చెప్పి ఆ బలిహరణ మంటపాల మీద అన్నపు పిడచలు పెడతారు, అన్నం ముద్దలు పెట్టుకుంటూ పెడతారు. వాటిని ఇవన్నీ తింటాయి. కొంతకాలం అవి వాలి దేవాలయానికి అశుభ్రత ఏర్పడింది అనుకుంటే మళ్ళీ కుంభాభిషేకం చేస్తారు. కాబట్టి అక్కడ బలిహరణ మంటపం కనపడుతుంది. అది కేవలం ఎందుకు అంటే బలిభక్తులైనటువంటి కాకులు మొదలైనవి తినడానికే కాదు, నీవు కూడా దాని మీద బలి ఇవ్వాలి. బలిస్తే కానీ దేవాలయంలోకి వెళ్ళకూడదు. బలివ్వడం అంటే మేకని చంపడం, కోడిని చంపడం కాదు. ఏది బలి పెట్టాలి అంటే ఆరుగురు శత్రువులను బలి పెట్టి లోపలికి వెళ్ళాలి. కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము అనబడేటటువంటి అరిషడ్వర్గములను బలిహరణ మంటపం దగ్గర వదిలేయాలి. దేవాలయంలోకి వెళ్ళాక కూడా నేను ఇంత గొప్పవాణ్ణి, నాకు దర్శనం బాగా జరగద్దా, నన్ను ముందు తీసుకొచ్చి దర్శనం చేయించద్దా, నాకు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఇవ్వద్దా అని అడగకూడదు. అహంకారాన్ని అక్కడ బలి పెట్టాలి. నేనెంతటి వాణ్ణి, ఈశ్వర కింకరుణ్ణి, ఓ అంత గొప్పవాడివే, నా దర్శనానికి కూడా గొప్పవాడివా నువ్వు అని ఈశ్వరుడు ఒక్కసారి ఎర్రగా చూసి లోపల నుంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమవుతాడు? ఇమ్మి కబుర్లు చెప్పిన వాడి పరిస్థితి ఏమవుతుంది? ఎక్కడ ఏ మర్యాద పాటించాలో ఆ మర్యాద పాటించాలి. ప్రాధాన్యత అన్నది అక్కడ ఉన్నటువంటి విశేషాన్ని బట్టి ఉంటుంది. ఎంత ఐశ్వర్యవంతుడవనివ్వండి, ఎంత అధికారి కానివ్వండి, ముందు ఆయన్ని తీసుకెడతారా, నెత్తిరోడిపోతున్నటువంటి రోగిని తీసుకెడతారా హాస్పిటల్లోకి? ముందు నెత్తిరోడిపోతున్నటువంటి వాడు ఎక్కడో ప్రమాదం జరిగి కింద పడిపోయిన వాడిని హాస్పిటల్లోకి తీసుకెడతారు. అంతేకాని ఆయన చాలా డబ్బున్నవాడండి, పనున్నా లేకపోయినా ముందు ఆయన ఒకసారి తీసుకెళ్ళి తీసుకురావాలి ఆపరేషన్ థియేటర్లో కంటారా అనరు. ఎవరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, వైద్యశాలకు వెళ్ళినప్పుడు రోగికి ప్రాధాన్యత. అలాగే ఒక కార్యాలయం ఉందనుకోండి, కార్యాలయంలో ముందు పని కోసం వచ్చిన వాళ్ళు ఎడతారా, పనిచేసేవాళ్ళు ముందు వెళ్ళి కూర్చోవాలా కుర్చీల్లో? ముందు పనిచేసేవాళ్ళు లోపలికి ఎడతారు. ఎక్కడ ఎవరికి ప్రాధాన్యతో వాళ్ళకి ఆ ప్రాధాన్యత ఉంటుంది. ముందు ఉపాధ్యాయుడు వచ్చేస్తాడా, తరగతి గదిలోకి ముందు పిల్లలు వచ్చి కూర్చుంటారా? ముందు పిల్లలు వచ్చి కూర్చోవాలి ఉపాధ్యాయుడు వచ్చేటప్పటికి, లేచి నిలబడి గౌరవించి నమస్కరించి పాఠం నేర్చుకోవడానికి, తర్వాత ఆయన లోపలికి వస్తాడు. ఎక్కడ ఎవరిది గౌరవమో అక్కడ వారిది గౌరవము. దేవాలయమునందు ప్రథమ గౌరవానికి పాత్రులెవరు? పరమ భక్తి తత్పరులు, ధర్మాత్ములైన వాళ్ళు అర్హులు. తప్ప ఏ ఇతర కారణముల చేత దేవాలయముల యందు అందరికీ దర్శనాలలో ప్రాధాన్యతలు ఇవ్వవలసిన అవసరాలు ఉండవు. కాబట్టి ఆ అహంకారాన్ని నువ్వు అక్కడ బలిపెట్టు, లేకపోతే అది కరడు కట్టేస్తుంది నీలో. అది చిట్ట చివరికి నిన్ను ఏ స్థితికి తీసుకెడుతుందో, రావణుడు దానికే పాడయ్యాడు, దుర్యోధనుడు దానికే పాడయ్యాడు. విడిచిపెట్టు, నేనెంతటి వాణ్ణి, కింకరుణ్ణని బతకడం నేర్చుకో. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, విద్వత్కవి, కవిపోషకుడు అని అన్ని బిరుదులుగాంచినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు
ఎప్పుడైనా తిరుమల వైపుకి యాత్రగా వస్తే ఆయన దూరంగా ఉన్నటువంటి దుర్గంలో విడిది చేసి ఉంటే వెంకటాచలంలో నైవేద్యం పెట్టినప్పుడు మోగినటువంటి గంట విని అక్కడి నుంచి కొంచెం దూరంగా ఇంకో గంట పెట్టి మోగించేవారు, అక్కడి నుంచి ఇంకొంచెం దూరంగా ఇంకో గంట మోగించేవారు, ఆ గంట విని ఇంకొంచెం దూరంగా గంట, అంచెలంచెల ఘంటామంటపాల్లో గంటలు మోగుతూ ఇక్కడ నైవేద్యం జరిగితే చిట్ట చివర కృష్ణదేవరాయల వారు విడిది చేసినటువంటి దుర్గంలో గంట కొట్టేవారు. అంటే వెంకటాచలంలో అయిపోయింది నైవేద్యం, అప్పుడు తాను తినేవాడు. అంతటి చక్రవర్తి అయినా అంత మర్యాద పాటించాడు కాబట్టే ఇప్పటికీ తిరుపతిలో ఎక్కడ పెట్టుకున్నాడు, అంతరాలయంలో పెట్టుకోలేదు ఆయన విగ్రహాల్ని. ఆయన పెట్టుకున్న విగ్రహాలే తిరుపతిలో లోపలికి వెళ్ళగానే గోడ దగ్గర నమస్కారం పెడుతూ తను తన ఇద్దరు భార్యలతోటి అలా నిలబడ్డాడు. వెంకటపతిరాయలు, అచ్యుతరాయలు, వరదాది అమ్మాణి, కృష్ణదేవరాయలు, తిరుమలదేవి, చిన్నాదేవి అందరి మూర్తులు నమస్కారం చేస్తూ వెంకటేశ్వరుడికి ఎదురుకుండా బయటి గోడ దగ్గర ఉంటాయి. తప్ప నేనింతటి వాణ్ణని కృష్ణదేవరాయల వారు ఎన్నడూ అహంకరించలేదు, నేనింతటి వాణ్ణి, పరమాత్మ యొక్క విభూతి, ఆయన అనుగ్రహం లేకపోతే నా చక్రవర్తిత్వం నిలబడుతుందా అన్నాడు. బలిహరణ మంటపం దగ్గర నీ యొక్క అహంకారాన్ని, నీలో ఉండేటటువంటి అరిషడ్వర్గములను బలిపెట్టాలి, అందుకని బలిహరణ మంటపం ఉండాలి. ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం ధ్వజం దగ్గర చేస్తారు. ఎందుచేత అంటే సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు దేవాలయంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి, కాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉపాలయాల వైపుకి వెళ్ళిపోకూడదు. ప్రతి దేవాలయానికి ఉపాలయాలు ఉంటాయి, మళ్ళీ బయట చిన్న గుడులు ఉంటాయి, ఆ చిన్న గుడులలో ఉన్నటువంటి మూర్తుల వైపుకి కాళ్ళు వెళ్ళకూడదు. వెళ్లకుండా జాగ్రత్త పడి ఏదో ఒక్క చోట మాత్రమే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. సాధారణంగా ధ్వజం దగ్గర చేస్తూ ఉంటారు. ఈ ధ్వజాన్ని దాటితే మూడు మాటలు దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యాలి. ఏమి మూడు మాటలు ఎందుకు ప్రదక్షిణం చేయడం? అసలు ప్రదక్షిణము అన్న మాటకు అర్థమేమిటంటే ఎప్పుడూ కూడా నీకు పరమ పూజనీయమైనది అని నువ్వు దేన్ని పిలుస్తున్నావో దాన్ని నీ కుడి భుజం వైపుకే ఉంచుకోవాలి, తప్ప అది నీ ఎడం భుజం వైపుకి రాకూడదు. ఎడం భుజం వైపుకున్నది అంటే అంత గౌరవనీయమైనది కాదు అని అర్థం. కుడి భుజం వైపుకుంది అంటే పరమ గౌరవనీయమైనది అని గుర్తు. అందుకే అత్యంత గౌరవనీయమైనవి, పూజనీయమైనవి కుడి చేతి వైపు ఉంచుకుంటారు. పూజ చేస్తున్నాడు అనుకోండి, ఏ పదార్థము ఎడం చేతి వైపు ఉండకూడదు. ఏదో అగరవత్తు తీసేటప్పుడు లేకపోతే ఒత్తులు తీసేటప్పుడు ఎడం చేతితో తీసి కుడి చేతిలో పెట్టుకోకూడదు, కుడి చేతి వైపు ఉండాలి. సంబారాలన్నీ సంబారములు కుడి చేతి వైపు ఉండి కుడి చేతితో మొదట తీయాలి, అంటే అవి పరమ పూజనీయములని గుర్తు. ప్రదక్షిణం అంటే దాని చుట్టూ తిరిగినా అది మాత్రం కుడి చేతి వైపే ఉంటుంది, అందుకే గుండ్రంగా తిరుగుతారు, లేకపోతే ఎడం చేతి వైపు వస్తుంది. ఇప్పుడు ఏదో ఇదే భగవన్మూర్తి అనుకోండి, నేను దీనికి అటువైపు నుంచి ఇలా వెళ్ళాను అనుకోండి, నా కుడి భుజం దాని వైపు ఉంది కాబట్టి గౌరవించాను, మళ్ళీ తిరిగి ఇలా వచ్చాను అనుకోండి ఏమవుతుంది, దీని వైపు ఎడం భుజం వస్తుంది. అదే నేను దానికి గుండ్రంగా తిరిగాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది ఎప్పుడూ నా కుడి భుజం వైపే ఉంటుంది. అంటే గుండ్రంగా తిరిగొచ్చినా నా కుడి చేతి వైపుకున్నది అంటే ఇంతకన్నా పూజనీయం ఇంకొకటి లేదు, పరమ పూజనీయము. అప్పుడు దాని చుట్టూ తిరుగుతారు, తల్లిదండ్రుల చుట్టూ, గురువుగారి చుట్టూ, దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. చేస్తే అది విశేషమైనటువంటి తేజస్సుకి కారణమవుతుంది, అందుకని దాని చుట్టూ తిరుగుతాడు. దక్షిణ అంటే కుడి అని అర్థం, వామార్థభాగే అంటాం కదూ, ఎడం వైపు అంటే వామార్థభాగం, దక్షిణం వైపు అంటే కుడి. ప్రదక్షిణం ఎప్పుడూ కుడివైపు ఉంచి తిరుగుట, అంటే పరమ పూజనీయమైన దానివి నువ్వు, నీ వలననే నా బ్రతికుంది, లోపల వాడు ఉన్నాడు కాబట్టి బ్రతుకు, వాడు లేకపోతే ఇది శివము కాదు శవము, కాబట్టి లోపల ఉన్నది పరమ పూజనీయము. ఈ దేవాలయము నా శరీరమునకు ఆత్మకు ప్రతీక, అందుకని దాని చుట్టూ తిరుగుతాడు కుడి చేతి వైపుకుంచి. ఇప్పుడు ఆ ప్రదక్షిణం ఎన్ని మాటలు చేయాలి? మూడు మాటలు చేయాలి. ఎందుకు మూడు మాటలు చేయడం? ప్రదక్షిణం చేసేటప్పుడు మాట్లాడకూడదు, ప్రదక్షిణం చేసేటప్పుడు గబగబ గబగబ పదఘట్టన వినపడకూడదు, చప్పుడు అవ్వకూడదు. శైవాగమం అయితే అంటుంది శివాలయంలో ప్రదక్షిణం ఎలా చెయ్యాలి అని అడిగారు. నిండు గర్భిణి 9 నెలలు నిండిపోయి ఇక ఈ క్షణంలో ఆ క్షణంలోనో పురుడు వస్తుందన్న స్త్రీ
నేల మీద అంతా కూడా కాలు జారిపోయేటటువంటి జిగురు పదార్థాన్ని ఉంచి నిండు కడవతో నీళ్ళిచ్చి చంకలో పెట్టుకుని నడవమంటే ఎంత జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేస్తుందో అంత జాగ్రత్తగా చప్పుడు కాకుండా నడవాలి. ఎందుకని, నీ పద ఘట్టనల చేత లోపల ఉన్నవాడికి చీకాకు కలగకూడదు. ఎవడరా బయట పెద్ద చప్పుడో అని అడగకూడదు. అందుకని పరమ ప్రశాంతంగా పరమ నెమ్మదిగా నడవాలి. ప్రదక్షిణం పరమాత్మ యొక్క అనుగ్రహమునకు హేతు అవుతుంది. ఎందుకో తెలుసా, అసలు పరమాత్మకి కూడా అంత వైభవాన్ని ఏది కట్టబెడుతుందంటే చక్రం కట్టబెడుతుంది. ఆ మూర్తిని ప్రతిష్ఠించే ముందు దాని కింద చక్రం వేస్తారు. చక్రంలోంచి ఆ తేజో తరంగములు వస్తూ ఉంటాయి. గుండ్రంగా ప్రదక్షిణం చేసినప్పుడు తేజో తరంగములు శరీరానికి తగులుతాయి. తగిలి ఆ తేజస్సు ప్రవేశిస్తుంది. దానివలన భగవంతుని అనుగ్రహము చేత పరమ సంతోషంగా జీవనాన్ని చెయ్యగలుగుతాడు. అటువంటి ప్రదక్షిణం చేసేటప్పుడు మాట్లాడితే ఎవరితో మాట్లాడారో వాళ్ళకి ఎడుతుంది ఆ పుణ్యం. అందుకే నిశ్శబ్దంగా చెయ్యాలి. 3 మార్లు కన్నా ఎక్కువ మార్లు ప్రదక్షిణం చేద్దాం, 9 చేద్దాం, 16 చేద్దాం, లేకపోతే 108 చేద్దాం అంటే ప్రదక్షిణాన్ని గబగబా పరిగెత్తి చేయడం కానీ కాగితం మీద కలంతో వేస్తూ చేయడం కానీ ఎప్పుడూ చెయ్యకూడదు. పోకచెక్కలు ఉంటాయి, వక్కలు, వక్కలు ఒక డబ్బాలో 108 లెక్క పెట్టి పట్టుకెళ్ళి ఒక ప్రదక్షిణం పూర్తవగానే ఈ వక్క తీసి పక్క డబ్బాలో పడేయాలి. 108 ప్రదక్షిణాలు అయిపోయాక ఈ వక్కలు ఇంటికి పట్టుకెళ్ళిపోవాలి. అటువంటి వక్కల డబ్బా ఒకటి ఇంట్లో ఉంటే చాలు, శ్రేయస్కరం. నేను పరమ యథార్థమైన మాట మీతో మనవి చేస్తున్నాను. లేదా అక్షతలతో లెక్క పెట్టాలి, లేదా పువ్వులతో లెక్క పెట్టాలి. అంతేగాని ఓ పుల్లమొక్క కట్టుకుని 108 గళ్ళు గీసి అవన్నీ అక్కడెట్టి ఆ పుల్లతో పొడుస్తూ గిరగిరగిరగిర తిరగకూడదు. అటువంటివి ప్రదక్షిణాలు అనరు. కాబట్టి ప్రదక్షిణం అంటే భగవంతుని కుడి చేతి వేపుకి ఉంచి ఆలయాన్ని మనం ఆయన యొక్క అనుగ్రహమునకు పాత్రులగుట. 3 మాటలు ఎందుకు ప్రదక్షిణం చెయ్యాలి అంటే 3 సత్యమునకు గుర్తు. 3 అంకే సత్యమునకు ప్రతీక. సత్యం అంటే నేను దీనిని పరిపూర్ణముగా నమ్ముచున్నాను. ఎందుకు నమ్ముచున్నాను, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కదితా సిద్ధి యా వస్తువు ఉపలభ్యతే. నిన్ననే మీతో చెప్పా, శాస్త్రం చెప్పింది 3 మాటలు తిరిగితే సత్యమని, గురువుగారు చెప్పారు 3 మాటలు తిరిగితే సత్యమని. ఇది పరమసత్యం, దాన్ని నా కుడి చేతి వేపుకే ఉంచాలి. అంతకన్నా మంగళప్రదము, అంతకన్నా తేజోవంతము, అంతకన్నా శుభప్రదము, అంతకన్నా గొప్పది, అంతకన్నా వైభవోపేతమైనది ఈ జగత్తు ఎందు లేదు. సర్వమంగళములకు కారణము అదే కనుక దానికి 3 మార్లు ప్రదక్షిణం ఆచరించుచున్నాను కాదు. అంతరార్థం ఇంకొకటి ఉంటుంది. వీణ్ణి నేను చేరలేకపోవడానికి అడ్డొస్తున్నది ఏది, కొన్ని 1,000,000,000 ఎత్తాను. 1,000,000,000 ఎత్తినప్పటికీ 10,00,000,00,000 కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందలల తంతఛాయలందుండలేక నీరాశ ఇటీల వచ్చిది భయం బెట్లోకదే ఈశ్వర అంటాడు గజేంద్రమోక్షణంలో ఇంద్రుడు. 10,00,000,00,000 కరణీనాథుండనయ్యుండి అంటాడు. 10,00,000,00,000 ఆడ ఏనుగులకు నేను భర్తని అన్నాడు. నిజంగా 10,00,00,000,00,000 ఆడ ఏనుగులకు భర్త అయ్యే అవకాశం ఉంటుందా, కాదు. ఆ గజేంద్రుడు ఎవరో కాదు, నేనే. నాకు 10,00,00,000,00 మంది భార్యలు. ఎలా ఇవ్వాలంటే ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు, ఇంతకుముందు ఈ శరీరంలో ఉన్నాడు. ఓ కుక్కగా ఉన్నప్పుడు దాని పక్కన ఆడకుక్క, ఓ పిల్లిగా ఉన్నప్పుడు దాని పక్కన బావురు పిల్లి, ఓ నక్కగా ఉన్నప్పుడు దాని పక్కన మగనక్క, ఎక్కడో మనుష్యుడిగా ఉంటే పక్కన ఆడది. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తానో ఎంతమంది భార్యలు, జీవుడు ఏనుగు, ఆ ఏనుగుకి ఎంతమంది భార్యలు అయ్యారు, ఈ జన్మలో 1 భార్య. కాబట్టి ఈశ్వర నేను ఈషణత్రయమునందు తిరుగుతున్నాను. ఈషణత్రయం అంటే ధనేష, దారేష, పుత్రేష అని 3 ఈషలు ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా ఎవరు తీసుకెళ్ళి శిక్షణ ఇప్పించక్కర్లేదు. మనసు తనంత తాను వాటిని తగులుకుంటుంది, వెళ్ళి పరమప్రీతితో పట్టుకుంటుంది. భగవంతుణ్ణి పట్టుకోవాలంటే ఎంతో సాధన ఉండాలి. ఈ 3టిని పట్టుకోవడానికి ఏ ప్రయత్నం అక్కర్లేదు, చక్కగా పట్టేసుకుంటుంది వెళ్ళి. మొట్టమొదటిది ధనీష. ధనీష అంటే డబ్బు మీద వ్యామోహం. ఎంత ఉండనివ్వండి నాకు చాలు, ఇంకింతకన్నా ఎందుకండి నాకు చాలు, తృప్తి అనలేడు.
అరవై ఏళ్ళు వచ్చి పదవీ విరమణ చేయనివ్వండి, ఇంకా ఎక్కడో బేడా ఇస్తారని పరిగెడుతుంటాడు. తప్ప అరే అయిపోతోంది రా జీవితం, ఇక మిగిలిన కాలమైనా ఓ ప్రదక్షిణానికి ఓ ఆరాధనకి ఉపయోగించకపోతే ఎలా, నేను ఒక్కనాటికి రాను, కోటి రూపాయలు ఇచ్చినా రాను, ఇక నా జన్మ ఈశ్వర సేవకే అంటాడా? మహాత్ములు ఉంటారంటారేమో. కాబట్టి ధనీష అది నేర్చు, అది ఆ సంపాదించు, అది దాచేయి, ఎవరూ చెప్పక్కర్లేదు. యవ్వన యవ్వనమంకురించగనిమది అన్యుల నెట్టులను ఆశ్రయించుటో, అసలు యవ్వనం వచ్చిన దగ్గర నుంచి ఎవరిని ఎలా పట్టుకోవాలి, ఓ రూపాయి ఎలా సంపాదించాలి, ఎలా దాచుకోవాలి, ఇదే తాపత్రయం తప్ప అరే ఈ డబ్బుతో పాటుగా ఇంకొకటి కూడా అవసరమైంది ఉంది. ఒక్కసారి జీవనకాలము వెళ్ళిపోయిందా, నీటి అడుగు నుంచి మొసలి వచ్చి పట్టుకున్నట్టు కాలమునందే మృత్యు వస్తుంది. ఇంత సంపాదిస్తాను, ఐదేళ్ల తర్వాత ఎఫ్డీఆర్ మెచ్యూర్ అవుతుంది, ఎన్ఎస్సీ సర్టిఫికెట్లు మెచ్యూర్ అవుతాయంటనో మంచిదే, ఈ మెచ్యూర్ అయ్యే వరకు ఉంటామని నమ్మకం ఏమిటి? లోపల కాలం అడుగు నుంచి వచ్చేది మృత్యువు, కాలస్వరూపంగా వచ్చి పట్టేస్తుంది కాలుని. ఒక్కసారి పట్టుకుందా ఇక ఆ కాలు కదలదు, ఇక కాళ్ళు కదలవు కనుక ఇక తనంత తాను వెళ్ళడు, మేమే తీసుకెళ్ళిపోతాం అని చెప్పడానికి చిట్ట చివర రెండు పాదములు దగ్గరికి పెట్టేసి బొటన వేళ్ళని తాడేసి కట్టేస్తారు. అంటే అయ్యా ఇక ఇది నడవదు, మేమే తీసుకుపోతాం దీన్ని మోసి, ఇక ఇది చిట్ట చివరి ప్రయాణం అని మహాప్రస్థానం చేయించేసి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి మరి నీకు ఓపిక ఉండగా నువ్వేదో చెయ్యాలిగా, ఇక్కడికి రావాలి, తాడేపల్లి కూడా రావాలి. తాడేపల్లి కూడా రావాలంటే ఏమైనా సర్దుకుని వస్తున్నానా లేదా? నేను ఇగో ఇలా ఇలా వెడదాం, ఏదో తణుకులో దిగుదాం, తణుకులో దిగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుందాం, సంధ్యావందనం చేసుకున్న తర్వాత తాడేపల్లిగూడెం వెడదాం, తాడేపల్లిగూడెంలో ఉపన్యాసం చెప్దాం, ఏదో ఫలానా చోట ఫలహారం చేద్దాం, కాకినాడ బాగా సమయానికి చేరుకుందాం, ఏదో ప్రణాళిక వేస్తున్నావా? మరి ఇంకొక పెద్ద యాత్ర ఒకటి ఉంది, ఆ యాత్ర తప్పదే, ఆ యాత్రకి వెళ్ళిపోవాలి. మరి ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవద్దు ప్రతివాడును. మరి దానికేం సర్దావు, దానికి సిద్ధపడద్దు. ఎంతసేపు ధనం 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 అని డబ్బు పిచ్చితో బతికేస్తే అసలు మనసు భగవంతుణ్ణి పట్టుకునేది ఇప్పుడు వద్దన్నా కూడా వాణ్ణే దాన్నే పట్టుకుంటూ వెళ్ళి ధనాన్ని. రామకృష్ణ పరమహంస అద్భుతమైనటువంటి ఉపమానం ఒకటి చెప్పారు, ధనీష డబ్బు మీద పిచ్చి ఎంత మనిషికి తృప్తి లేని స్థితిని తీసుకొస్తుందో, ఆయన ఎన్ని చోట్ల ఎన్ని ఉపాఖ్యానాలు చెప్పారో మహానుభావుడు. ఆ డబ్బు మీద వ్యామోహం అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి, ఇంకా వాడు మనశ్శాంతిగా కూర్చునేది ఎప్పుడు, వాడు మనశ్శాంతిగా ఉండేది ఎప్పుడు, వాడు ఎప్పుడు ఉండలేడు. ఆయన ఒక పక్షి ఉదాహరణ చెప్తుండేవారు, ఆ పక్షి నోట్లో మాంసం ముక్క కరుచుకుంది, కరుచుకునేటప్పటికీ పెద్ద పెద్ద డాగలు రాబందులు గద్దలు దాన్ని వెంట తరిమే, ఎందుకంటే దాని నోట్లో మాంసం ముక్క ఉంది, అది మాంసం ముక్క కింద బారేసి చెట్టు మీద కూర్చుంది, అన్ని పక్షులు దాన్ని వదిలేసి మాంసం ముక్క దగ్గరికి పోయి, నీ దగ్గర ఉన్నదొన్నంతకాలం అశాంతి, వదిలిపెట్టడంలో ప్రశాంతి. త్యాగే నైకే అమృతత్వమానసహు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి, ఉపనిషత్ చెప్తోంది కదా. కాబట్టి సంసారంలో ఉన్నవాడు అన్నీ విడిచిపెట్టే ఇక్కర్లేదు, కనీసం అయ్యో జీవయాత్ర కోసమని భగవంతుని మీద తాపత్రయం ఉండాలా? ఇంక 24 గంటలు అదే పట్టుకుంటే వచ్చేది ఏముంటుంది, పైగా దానివల్ల వచ్చేటటువంటి నష్టం ఒకటి ఉంది పెద్దది, అహంకారం ప్రబలడానికి ఒక కారణం అదే. డబ్బుందా కళ్ళు కనరావు, చెవులు వినరావు, చిత్తంబు చిక్కుపడును, సేవలన్నీయు మరచుని మహిమ మాన్పి, మేలు చేసితివి నీ పేర నీ మేర మిటి చూపి అంటాడు వామనమూర్తితో బలిచక్రవర్తి. డబ్బుందా అహంకారం కళ్ళు కనపడవు, ఎంత అతిశయమో. కొందరు మహాత్ములు ఉంటారు, నాకే వ్యక్తిగతంగా జీవితంలో పరిచయం, కోట్లకి పడగలెత్తినా ఎంత వినయంగా ఉంటారో, ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా ప్రవర్తిస్తారో, ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది ఇంత వినయం అసలు మనకుందా అనిపిస్తుంది, అంత వినయంగా ప్రవర్తిస్తారు కొంతమంది. రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు, రాజుగారు అంబారీలో కూర్చుని ఏనుగు మీద వచ్చేస్తున్నారు భద్రగజం మీద, ఆ మార్గ మధ్యంలో ఎవరు అడ్డు లేకుండా రహదారికి అటు ఇటు రాచభటులు నిలబడ్డారు, ఏనుగు వచ్చేస్తోంది, అక్కడ ఒక కన్నం ఉంది, కన్నంలోంచి ఒక కప్ప పైకొచ్చి తన కాలు పైకెత్తింది, ఏ బుద్ధి లేని ఏనుగా, ఇక్కడ నేనున్నానని తెలియదా, పో పక్కకి అంది. అంటే రామకృష్ణ పరమహంస శిష్యుడు తెల్లబోయాడు, హే భగవన్, ఒక కప్ప
అదేమిటండి కాలెత్తి ఏనుగుని పక్కకు పొమ్మంటోంది, ఎందుకు అలా పొమ్మంటోందని అడిగాడు. పరమహంస దివ్య జ్ఞానం కలిగిన వారు కాబట్టి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆయన అన్నారు, ఏమీ లేదు. ఇవాళ మధ్యాహ్నం తాను తొడుక్కున్న చొక్కా జేబుకి చిల్లున్న వ్యక్తి ఒకడు ఇలా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ చిల్లులోంచి ఓ పావలాకాసు కింద పడితే నీ కన్నంలో పడింది, కప్ప దగ్గర పావలా ఉంది, అహంకారం ప్రబలి ఏనుగు మీద కాలెత్తిందన్నాడు. ఐశ్వర్యము అహంకారమునకు హేతువు అందరి విషయంలో కాకపోవచ్చు, తనని తాను పరిశీలించుకునేటటువంటి వాళ్ళకి అది ఎప్పుడూ కూడా ప్రతిబంధకం కాదు. కాబట్టి ఈశ్వర నా చిత్తం ఎప్పుడూ ధనాన్ని తగులుకుని ఉంటుంది, డబ్బు 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 డబ్బు, దానికోసం ఇది పుణ్యమా ఇది పాపమా అక్కర్లేదు, చేసేయడమే. శరీరం పడిపోయే సమయం ఆసన్నం అయిపోతుంది, పడిపోయింది, పడిపోయిన తర్వాత నువ్వు ఆ ధనాన్ని ఆర్జించడం కోసం పాటించినటువంటి పద్ధతులు పాపరూపంలో నీతో వచ్చేస్తాయి. ధనం బిడ్డలకు వెళ్ళిపోతుంది, వాళ్ళు వారసులు, పాపం ఎవరు పట్టుకెళ్ళాలి, మనం పట్టుకెళ్ళాలి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ధనీషా ఈశ్వర, ఈ ధనం మీద వ్యామోహం నాకొద్దు. ధనం సంపాదించద్దని శాస్త్రాల్లో చెప్పలేదు. సన్యాసికి అయితే ధనంతో సంబంధం లేదు, అసలు ఒక రూపాయి కోసం సన్యాసి వెంపర్లాడకూడదు. ఇవాళ వాళ్ళు వెంపర్లాడితే నేను దానికి జవాబు చెప్పడం కష్టం, కానీ అసలు సన్యాసి అంటే ఒక రూపాయి కోసం వెంపర్లాట ఉండదు, అన్నీ విడిచిపెట్టి ఉంటాడు. గృహస్థంటే ఆయనకి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, ఆయన రూపాయి సంపాదించకపోతే ఎలా? రూపాయి సంపాదించకపోతే తప్పు. మాతా నిందతి నాభినందతి పితాః భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే. ఓ రూపాయి సంపాదించినటువంటి వాడిని చూస్తే తల్లి కూడా నిందిస్తుంది, తండ్రి సంతోషించడు, అన్నదమ్ములు ఆనందించరు, సేవకుడు కూడా ఓ రూపాయి ఇవ్వగానే పెద్ద పనులు చెప్తావులేవా అంటాడు. కొడుకు వచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి నీళ్లు పట్టుకురాడు, కాంతా పినాలింగతే. భార్య ప్రియమార కౌగిలించుకోదు, ఆఖరికి అర్ధ ప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. వీడికి కనబడితే రూపాయి అప్పడుగుతాడు రా బాబా అస్తమానం అని చెప్పి మంచివాడైనా సరే స్నేహితుడు పక్క సందులోకి వెళ్ళిపోతాడు. అర్ధ ప్రార్థన చంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. హే సఖే, ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు వద్దనం లేదు, నీతి తప్పి సంపాదించు. తాపత్రయంతో ఇహ డబ్బే సమస్తం అనుకుని వెంటబడకు, అర్థం అనర్థం భావయ నిత్యం అంటారు శంకర భగవత్పాదులు. అదొక్కటే జీవితం అనుకోవడం తప్పని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు అంటారు. ఈశ్వర దాని మీద ఉన్న ప్రీతి నీ మీద నాకు ఉండట్లేదు, కాబట్టి నాకు ధనము మీద ఉన్నటువంటి భ్రాంతి పోగొట్టి నీ మీద ప్రేమ కల్పించు. ఇది అడగడంలో మొదటి ప్రదక్షిణం చేసినప్పుడు ధనీష తీయమని అడుగుతాడు. రెండవది దారీష, దారీష అంటే భార్య మీద ప్రీతి. అంత ప్రీతి మంచిదే, అనుకూల దాంపత్యం మంచిదే, ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండడం మంచిదే. అలా ఉండకూడదని శాస్త్రాలు చెప్పలేదు, గృహస్థాశ్రమం అలా ఉండవద్దని కూడా చెప్పలేదు, కానీ అది ఒక్కటే సమస్తం అనుకుని దానివలన తరించిపోతామనుకోవడం మాత్రం తప్పు. భార్యాభర్తలు ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని ఆధ్యాత్మిక జీవనంలో నడిచి యజ్ఞయాగాది క్రతువులు చేసి భగవద్భక్తితో ప్రవర్తించి ఒకరికొకరు తోడుగా ఉండి ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యాలి తప్ప, ఎన్ని సంవత్సరాలు వచ్చినా భోగబుద్ధితోటి లోభబుద్ధితోటి జీవితాన్ని గడిపేస్తే దానివలన వచ్చేటటువంటి ఉపకారమే ఉంటుంది. పైగా అంత భ్రాంతి పడిపోతున్నావే, ఏది ఆవిడెవరో నాకు చెప్పన్నారు శంకరాచార్యులు గారు, అసలు ఆవిడ గురించి చెప్పు. చెప్పిన తర్వాత నువ్వు పట్టుకో, అంత పట్టుకోవడం తప్పో ఒప్పోనే చెప్తానన్నారు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయా యాత తత్వం చింతియ తదియ భ్రాత. కాతే కాంత, మావిడ మావిడ మావిడని విర్రిక్కిపోతున్నావే, అనుకూలంగా ఉండద్దని లేదు, ఇక అదే సమస్తం అంటున్నావే, ఆవిడెవరు చెప్పు. ఆవిడెవరు ఏంటంటే మా మామగారి కూతురు. మీ మామగారి కూతురని చెప్పడానికి మీ అత్తగారి కడుపులోకి ఎప్పుడొచ్చింది? అయ్యో తెలియకపోవడం ఏంటంటే మా ఆవిడ జన్మ తేదీ నుంచి 9 నెలలు వెనక్కి వెళ్ళండి, అప్పుడు వచ్చింది.
అంతకుముందు ఎక్కడుంది వచ్చిందంటే అత్తగారి కడుపులోకి వచ్చింది అంటే అంతకుముందు ఎక్కడ ఉందిగా. నేను తాడేపల్లిగూడెం వచ్చాను అంటే ఇంతకుముందు కాకినాడలో ఉన్నాను కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఏమో నాకేం తెలుసండి. పోన్లే, మీ ఆవిడ సంగతి తెలీదు. కస్తే పుత్రహ, నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు, నా కొడుకు అని వెంపర్లాడుతున్నావుగా, ఎక్కడి నుంచి వచ్చాడు. అదేమిటంటే మా ఆవిడ కడుపులోంచి వచ్చాడు. మీ ఆవిడ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు ఏమో. కస్యత్వం, పోని నువ్వెవరు. కోటేశ్వరరావుని ఎప్పుడు పెట్టారు ఈ పేరు. నేను పుట్టినప్పుడు బాలసారిలో పెట్టారు మా నాన్నగారు. బాలసారికి ముందు నీకు పేరుందా, లేదు. ఎక్కడి నుంచి వచ్చావు, అమ్మ కడుపులోంచి. అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు తెలియదు. కస్యత్వం, కక్కుతయాయాత, ఎక్కడికి ఎడుతున్నావు. నేను కాకినాడలో బయలుదేరి వస్తుంటే ఎవరన్నా అడిగితే తాడేపల్లిగూడెం పెడుతున్నానంటాను. నా జీవితంలో ఆయుర్దాయం అయిపోతోందిగా, రాత్రింబవళ్లలో మరి ఎక్కడికి ఎడుతున్నాను తెలియదు. తత్వం చింతి తదియ భ్రాత, ఏమీ తెలియకుండా జీవనం ఎందుకు గడిపేస్తావు తమ్ముడా. ఎంత ప్రేమ ఆయన మన్ని సోదరా అని పిలవడమా భ్రాత. నిందిస్తే బాధపడతామని ఆ ప్రశ్న వేసి భ్రాత, ఓ సోదరా ఆలోచించబోయ్ పాడైపోతావయ్యా అన్నారు శంకరులు. కాబట్టి విర్రి పెట్టేసుకోకు. భార్య మీద ఉన్నంత మక్కువ పరమేశ్వరుడి మీద ఒక్క క్షణం ఎందుకు నించోదు. అబ్బాయి ఏమండి పడుకున్నానండి లేవలేను, కాస్త ఒకసారి అరటి పండిద్దరు అందనుకోండి. అయితే పడుకుంటే పోనీ మన సమ్మీ తినకూడదు. ఏమండి కూర్చున్నాను లేవలేను, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కాస్త ఒక్కసారి అమృతపాణి అరటి పండు ఇద్దరు తింటానంది అనుకోండి. అరటి పండు పట్టుకెళ్ళి ఇస్తానా. అమ్మో నా భార్య ఎంతో ప్రేమగా అరటి పండు తొక్క తీసి ఓ పళ్ళెంలో పెట్టి, మళ్ళీ అది తొక్క ఎక్కడ వేస్తుంది, కుర్చీలో కూర్చున్నది అలిసిపోయి ఉన్నది, తొక్క ఎక్కడో చిన్న డబ్బాలో పడేసి పళ్ళెంతో అరటి పండు పట్టుకెళ్ళి దానికి ఇవ్వట్లా. భగవంతుడికి అరటి పండు నైవేద్యం పెడితే గిమ్మి పెట్టాలి, ఎందుకంటే తర్వాత నే తినాలి. మళ్ళీ అది మొత్తం తొక్క తీసేస్తే నల్లపడిపోదు, రాత్రిని తినడానికి ఎలా పనికి వస్తుంది. అందుకని గిల్లడం అంతే. అంటే నిజంగా ఆయన తినాలని పెడుతున్నావా, నువ్వు తినడానికి చూపిస్తున్నావా. ఏది భార్యకి అరటి పండు పెట్టినంత ప్రేమ పరమేశ్వరుడికి పెట్టడంలో ఏది. దేవుడు అరటి పళ్ళని ఉంటాయి గుళ్ళ ముందు కడుతుంటారు గెలలు, నా చిటికిని వేలంతా కూడా ఉండదు, సన్నగా మాడిపోయి ఉంటాయి. మనం తినడానికి వేరే అంగడిలో ఉంటాయి చక్రకేళీలు అమృతపాణీలు 40-50 పెట్టి అవ్వుకుంటారు. దేవుడు అరటిపళ్ళు అనేవి ముగ్గి ముగ్గక నల్లగా మాడిపోయి ఇంతంత అరటిపళ్ళు ఉంటాయి. విప్పితే ఏముండదు అందులో, అటుకంత ఉంటుంది గుజ్జు. ఆ అరటిపళ్ళు దేవుడికి, ఈ అరటిపళ్ళు నాకు. నీ భార్యకి చక్రకేళి అరటిపళ్ళు కొన్నావు, నేనేమీ తప్పు పట్టను, మంచిదే కొను. ఏడాదికి ఒక్కసారి ఒక్క 2 చక్రకేళి అరటిపళ్ళు ఆయనే తినాలని, ఏడాదికి ఒక్కసారి 2 చక్రకేళి అరటిపళ్ళు. ఈశ్వరా నేను తొక్క విప్పి పెడతాను, తినండి, ఎంత తీయగా ఉన్నాయో, ముగ్గినవి తెచ్చాను, తినండి స్వామి. ఆప్యాయంగా ఒలిచి 2 పళ్ళు అక్కడ పెట్టింది ఉందా. మీరు పెడతారేమో మహాత్ములు, నా గురించినే చెప్పేది. కాబట్టి దారేష, ఏమి పిచ్చి ఈశ్వర ఇది, ఈ పిచ్చి నీ మీద లేదే, ఒక్కరోజులు ఉండట్లేదే. ఈశ్వర ఈ దారేషని తొలగించమని కాదు, భార్య ఎందు ప్రేమనుంచు, పిచ్చి కింద చీకు, నీ ఎందు పిచ్చిని మంచిది అని 2వ ప్రదక్షిణంలో అడుగుతాడు. 3వ ప్రదక్షిణంలో పుత్రేష, ఆత్మజుడు అంటారు, నందనం అని పేరు కొడుకు, అందుకే యశోదానందనం, దేవకీ నందనం, దశరథ నందనం. నందనం అంటే ఆనందమునకు కారణమైనవాడు. కొడుకుని చూసుకుంటే తండ్రి మురిసిపోతాడు, తల్లి మురిసిపోతుంది నా కొడుకని. అటువంటి కొడుకు మీద విపరీతమైన భ్రాంతి, ఆఖరికి ప్రాణం పోతున్నా కూడా కొడుకు మీదే ఉంటుంది వ్యామోహం. ఆ కొడుక్కి సంపాదించాలి, ఆ కొడుకు కారులో తిరగాలి, ఆ కొడుక్కి మేడ ఉండాలి, ఆ కొడుక్కి సమస్తమైనటువంటి భోగ సంభారములు ఉండాలి. ఇంత వెంపర్లాడిపోయి ఇంత ఆలోచిస్తున్నావే, ఇందులో లక్షో వంతు భగవంతుడి గురించి ఆలోచించావా ఎప్పుడైనా. చిట్ట చివరికి ఆయన దగ్గరికే కదా వెళ్ళిపోవాలి, ఆయన కదా శాశ్వతుడు. నీతో వచ్చేవాడు చిట్ట చివర నీకు ప్రశాంతినిచ్చేవాడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే. మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి పరమశివుణ్ణి అడిగింది, తెలియక కాదు లోకానికి చెప్పడానికి అడుగుతుంది. శంకర, కైలాస పర్వతం ఉంది, చింతాముడులతో కూడినటువంటి మేడ ఉంది, కల్పవృక్షాలు కామధేనువులు తిరుగుతుంటాయి, అటువంటి మేడలో ఉండకుండా వల్లకాట్లో వెళ్ళి కూర్చుంటావు, ఎందుకయా శంకర నీకు ఈ పని అని అడిగింది. ఆయన అన్నాడు, పార్వతీ ఎందుకు కూర్చుంటానో తెలుసా,
సృష్టికర్త నా బిడ్డ చతుర్ముఖ బ్రహ్మనన్ను ఒక మాట అడిగాడు, అక్కడ నేనుండకపోతే ఉగ్రభూతములు ఊళ్ళ మీదకు వచ్చి పడిపోయి ఇళ్లల్లో చేరి పూజలు చేయడం మొదలు పెడతాయి, అవి పూజలు చేస్తే ఉగ్రమైన ఫలితాలు వస్తాయి అంటున్నావా లేదా? ఉత్తిష్టంతో భూత పిశాచాహ, మీరు లేచిపోండి మేము చేసుకుంటాం పూజ అంటున్నావా లేదా? అవి ఇళ్లల్లో చేరుతాయి, అందుకని అవి ఊళ్ళోకి వెళ్లకుండా ఉండాలంటే వాటిని సంతోషపెట్టి అక్కడ ఉంచడం కోసం, ఊళ్ళో ఉన్నవాళ్ళు బాగుండడం కోసం అక్కడుండి తాండవం చేస్తుంటాను. రెండవది ఎందుకుంటానో తెలుసా? నా అంత వాణ్ణి నేనంటాడు, ఈ శరీరం నేనంటాడు, ఈ ఇల్లు నాదంటాడు, ఈమె నా భార్య అంటాడు, వీళ్ళు నా బిడ్డలంటాడు, నాకింత సర్కిల్ అంటాడు, నాకింత ఇన్ఫ్లుయెన్స్ అంటాడు. ఆఖరిన శరీరం పడిపోయిన తరువాత ఓ రెండు కొత్త కర్రలు, ఓ రెండు కొత్త చాపలు తెచ్చి పడుకోబెట్టి తాడేసి బిగించేసి తీసుకుపోతారు. తీసుకుపోయి కప్పినటువంటి పైన బట్ట కూడా తీసేస్తారు. పైన కప్పిన బట్ట మీటి చాకటి చాకలిపాలు, ఆ బట్ట కూడా తీసేసి కట్టెల మీద పెట్టి కాల్చేస్తున్నారు. అప్పుడు జీవుడు పైకి లేచి నిలబడతాడు. తీసుకొచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత జీవుడు ఒక్కడే ఏడుస్తూ ఉంటాడు. తన శరీరం కూడా కాలిపోతోంది, తన వాళ్ళన్నవాళ్ళు వెళ్ళిపోయారు, తను నమ్ముకున్నది ఒక్కటి దగ్గర లేదు, చీకటి పడుతోంది, ఉగ్రభూతాలు లేస్తున్నాయి, భయపడిపోతుంటే ఒరే బెంగ పెట్టుకోకురా నేనున్నానరా అని అప్పుడు సేద తీర్చడానికి ఎవరు ఉండరు పార్వతి, అందుకు నేను అక్కడుండి బెంగ పెట్టుకోకురా, వచ్చే జన్మలోనైనా శరీరాన్ని సక్రమంగా వినియోగించుకో, పాడైపోకు అని ధైర్యం చెప్పడానికి నేను అక్కడ ఉన్నాను పార్వతి, చేత కాక ఇల్లు లేక కాదు అని శంకరుడు అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో చెప్తాడు. కాబట్టి పుత్రీష, ఆ కొడుకు మీద ప్రేమ ఉండవద్దు అని శాస్త్రాలు చెప్పలేదు. కొడుకు మీద ప్రేమ ఉండవలసిందే, కొడుకు యొక్క అభ్యున్నతిని కోరవలసిందే. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కొడుకు కలగాలని కోరుకోక, కొడుకుని పోషించక, కొడుకు వృద్ధిలోకి రావాలని కోరుకోకపోతే ఆశ్రమంలో ఎలా ఉంటాడు? కాబట్టి ఆశ్రమంలో గృహస్థాశ్రమమునందు కొడుకు ఎందు ప్రేమ ఉండడం తప్పు కాదు, కానీ కొడుకే సర్వస్వం అనుకుని తాను గోదానం కూడా చేసుకోకుండా వాడు చేస్తాడనుకుని బతికేయడం తప్పు. వాడు 11 రూపాయలు ఇచ్చి గోదానం చేసేశానంటాడు. 11 రూపాయలకి గోవు కాదు, గోవు తోకలో వెంట్రుక రాదు. గోదానం 11 రూపాయలు ఏంటి? ఇక నువ్వుండగా హాయిగా నీ భార్యతో కలిసి ఓ గోదానం ఎందుకు చేసుకోవు? నీ ఒంట్లో ఓపిక ఉండగా ఇంత పచ్చిగడ్డి కోసి తీసుకెళ్ళి ఓ గోశాలలో గోవుకి ఎందుకు పెట్టుకోవు? నీ ఓపిక ఉండగా ఓ గోశాలకెళ్ళి కూర్చుని ఓ గోశాలలో రామాయణంలో 4 శ్లోకాలు భగవత్ ప్రార్థనలో ఎందుకు చదవవు? ఓ గోవుకి ఒట్టికి నీళ్లు పోసి కడిగి చక్క పృష్ఠభాగమునందు పసుపు కుంకం పెట్టి 2 అక్షతలు 2 పువ్వులు ఎందుకు ఇయ్యవు? గోవుకి ప్రదక్షిణం ఎందుకు చెయ్యవు? ఎప్పుడో ఎవడో ఏదో చేస్తాడు, నిన్ను తరింపచేస్తాడని ఎందుకు తాపత్రయపడతావు? ఏమిటా ఈశ ఎందుకంత విర్రి? ఈశ్వర నాకు ఈ పిచ్చి పోవట్లేదు, మీరు ఈ పిచ్చి పోగొట్టండి, పోగొట్టి ధార్మిక కార్యక్రమముల యందు నేను పాల్గొని నన్ను నేను ఉద్ధరించుకునే అదృష్టాన్ని నాకు ఇవ్వండి అని ఉద్ధరేణ ఆత్మనాత్మానం, ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి, ఎవడి కాకలిస్తే వాడన్నం తినాలి. 10 మంది కలిసి చేసేవి కొన్ని ఉంటాయి, ఒక్కడు చేయవలసినవి కొన్ని ఉంటాయి. భగవంతుడి పల్లకి పట్టుకుంటే 10 మంది పట్టుకోవాలి, ఉట్టి కొడితే 10 మంది కలిసి కొట్టాలి, ఆకలిస్తే అన్నం ఎవడికి వాడు తినాలి, నిద్ర వస్తే ఎవడికి వాడు నిద్రపోవాలి. తప్ప భజన చేశాం కదండి మేమందరం కలిసే పడుకుంటామంటే నీ కర్మ, ఎవడు ఏమీ చేయలేడు. కాబట్టి ఒక్కడివి చెయ్యవలసినవి ఏ ఉంటాయో అది ఒక్కడివి చెయ్యాలి. కొడుకుని నమ్మవద్దని చెప్పలేదు, కొడుకే సమస్తమని అనుకోవద్దు, నిన్ను నువ్వు ఉద్ధరించుకునే ప్రయత్నం నువ్వు చెయ్యి. కాబట్టి ఈశ్వర నాకటువంటి జ్ఞానమును ఇవ్వండి అని భగవంతుణ్ణి అడగడానికి నోరు విప్పి అడగకపోయినా ఈ మూడిటిని కృప చెయ్యమని అడగడానికి ప్రతిబంధములను పోగొట్టి భగవంతుణ్ణి చేరవలసినటువంటి మార్గాన్ని సుగమం చెయ్యడానికి ఈశ్వరుడి యొక్క దేవాలయానికి 3 మార్లు ప్రదక్షిణం చేస్తారు. దాని వలన ధనీష, దారేష, పుత్రీష అనబడేటటువంటి 3 ఈశలు తగ్గిపోతాయి. తర్వాత దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు 3 మంటపములతో ఉండాలి దేవాలయం.
అదే మహామంటపము, అర్ధమంటపము, ముఖమంటపము అని మూడు మంటపాలు ఉంటాయి. మీరు ఇప్పటికీ శ్రీకాళహస్తి దేవాలయం లాంటి దేవాలయాలు చూస్తే ఆగమం ప్రకారం ఉంటాయి మూడు మంటపాలు. ఆ మూడు మంటపాలే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని మూడు శరీరాలు. ఈ మూడు దాటి మహాకారణ శరీరంలోకి వెళ్ళాలి. ఈ మూడు శరీరత్రయాన్ని దాటుతున్నాను. స్థూల శరీరం అంటే పైకి కనపడేటటువంటి ఈ శరీరం, సూక్ష్మ శరీరం అంటే లోపల ఉండేటటువంటి మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము, అంతఃకరణ చతుష్టయం. కారణ శరీరం అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ. మహాకారణ శరీరం అంటే వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మము. ఆ ఆత్మయే ఒక స్థాయిలో మహాకారణ శరీరముగా చెప్పబడుతుంది. ఈ మూడిటిని దాటి నీ దగ్గరికి వస్తున్నాను, నీ దర్శనాన్ని పొందుతున్నాను. ఆయన్ని దాటి వెళ్ళడానికి ఇంకేమైనా ఉంటుందా? ఉండదు. ఇవన్నీ దాటి దాటి వస్తావు, ఆయన్ని కూడా దాటి వెళ్ళిపోవడానికి ఏం ఉండదు. అందుకే అంతరాలయానికి వెనక ద్వారం ఉండదు. ఇక ఆయన్ని దాటి వెళ్ళేది లేదు, ఆయన వరకే ప్రయాణం. మనుష్య జీవిత ప్రయాణం ఎక్కటి వరకు? ఆయనని చేరుట వరకు. దాని తర్వాత ఇంకేం లేదు. అందుకే అంతరాలయానికి వెనక వైపు తలుపు ఉంచరు. కాబట్టి స్థూల సూక్ష్మ కారణ శరీరములను దాటావు. దాటిన తరువాత భగవంతుణ్ణి వహించేటటువంటి మూర్తులు ఉంటారు. ఓ శివాలయం అనుకోండి, ఎదురుగుండా నందీశ్వరుడు ఉంటాడు. విష్ణువాలయం అనుకోండి, గరుడు ఉంటాడు. అమ్మవారి దేవాలయం అనుకోండి, సింహం ఉంటుంది. అవి వాళ్ళ వాళ్ళ వాహనాలు, వైదికమైనటువంటి వాహనాలు, వేదప్రోక్తమైనటువంటి వాహనాలు. మన ఇష్టం వచ్చినట్టుగా మనం తీసుకెళ్ళి వాహనాలని పెట్టడం, అలాంటి పనులు చెయ్యకూడదు. ఎందుకో తెలుసా? మీరు దేని విషయంలో అనవసరంగా వేలు పెట్టారో దానికి తగినంత ఫలితం ఉంటుంది. నేను ఓ నాలుగు పదార్థాలు వండుతున్నారనుకోండి మా ఇంట్లో, తెలిసి తెలియకుండా ఓ దాంట్లో ఉప్పు వేశాననుకోండి, వెయ్యవలసిన ఉప్పు కన్నా ఎక్కువ వేశాననుకోండి, ఆ రోజున ఆ పప్పు పనికిరాదు. అక్కడికి ఆ పప్పు పోతుంది. అక్కర్లేని ప్రజ్ఞతో నీకు తెలియకుండా వేలు పెట్టావు, పప్పు పోయింది. ఉద్యోగంలో అక్కర్లేని విషయంలో వేలు పెట్టావనుకో, ఓ 15 రోజులు సస్పెండ్ చేస్తారు, అక్కడికి దూరంగా ఉంటావు. ఎలక్ట్రికల్ బోర్డులో నీకు తెలియకుండా వేలు పెడితే షాక్ కొడుతుంది. దేవాలయం విషయంలో తెలిసి తెలియకుండా ప్రవర్తిస్తే జీవితంలో జీవన పరంపర నాశనం అయిపోతుంది, అంత కిందకు పోతాడు. తెలిసి తెలియక దేవాలయాల విషయాల్లో వేళ్ళు పెట్టకూడదు. తెలిసి చెయ్యాలి, తెలియకపోతే ఊరుకోవాలి. అంతేకాని తెలిసి తెలియకుండా ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించరాదు. అందుకనే ఎదురుగుండా ఉండే వాహనము వైదికమైన వాహనమే ఉంటుంది, అది వహిస్తుంది. వహించడంలో ఒక లక్షణం ఉంటుంది, పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఇస్తుంది, ముఖాన్ని పరమేశ్వరుడికి ఇస్తుంది. నందీశ్వరుడు ఉంటాడు బయట, రోహిణీ కార్తె రానివ్వండి, ముట్టుకుంటే కాలిపోయేంత వేడెక్కనివ్వండి, ఆయన శివుణ్ణే చూస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు తల ఇలా వెనక్కి తిప్పడం. పిడుగుపడనివ్వండి, ఉరుము ఉరవనివ్వండి, మెరుపు మెరవనివ్వండి, వెనక్కి తిరిగి చూడడం. గరుడు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడడం. వాళ్ళు వహిస్తారు అంటే పరమాత్మని గుండెల్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళందరూ. వాళ్ళు వహించడంలో కూడా అపారమైన తృప్తితో ఉంటారు. అందుకే వాహనాలన్నిటిలోనూ అద్భుతంగా కనపడే వాహనం ఏదంటే హనుమద్వాహనం. హనుమద్వాహనం మీద మీరు ఎప్పుడైనా చూడండి, పరమాత్మ ఊరెరుగుతున్నారనుకోండి, ఊరేగింపు కాదు, ఊరెరిగింపు. ఊరెరిగింపు అంటే ఈశ్వర వాడు ఎలాగో రాడు, మీరే రండి ఊరు చూపిస్తామని తీసుకొస్తారు. అదిగో వాడి కోటేశ్వరరావు ఇల్లు, మీరిచ్చిన అనుగ్రహంతో కిందటి ఏడాది డాబా, ఈ ఏడాది మేడ, వాడికి ఖాళీ ఉండదు, డబ్బు కోసం తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు రాడు గుడికి ఈశ్వర, మీరే ఓసారి చూడండి అంటే ఆయన ఇంటికి ముందుకు వచ్చి పల్లకీలోంచి ఇలా చూస్తాడు. వీడు అప్పుడు కూడా రాడు. 73 సీరియల్స్, 346,751 భాగం చూడద్దు, ఆ లోపల ఉంటాడు. ఉంటే పాపం ఆ పిచ్చి తల్లి, ఆ ఇంటి ఆవిడ ఆయన బాగుండాలని ఓ పళ్ళెంలో కాసిన బియ్యం, ఓ బెల్లం ముక్క వేసుకుని పట్టుకెడుతుంది. పట్టుకెడితే అవే పుచ్చుకొని సంతోషపడిపోయి అక్కడే నీరాజనం పుచ్చుకొని నీరాజనమిచ్చి ఈశ్వరుడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఊరెరిగింపు, ఊరేగింపు కాదు. ఊరెరిగింపుకు వెళ్ళేటప్పుడు వాహనం మీద బయలుదేరుతాడు. ఆ వాహనాల్లో హనుమద్వాహనం మీద బయలుదేరినప్పుడు చూడండి, ఒక్క హనుమ ఇలా ఉంటారు. ఇలా ఉంటే అర్థం ఏమిటో తెలుసా? ఇలా ఎప్పుడంటాం? ఇలా అన్నాను అంటే ఈ భంగిమ ఎప్పుడు పడతానంటే, అబ్బా ఇంతకన్నా నాకేం కావాలండి అన్నాను అనుకోండి, అయ్యా నాకు ఇంకింతకన్నా ఏం కావాలి. వెంకటేశ్వర స్వామి వారికి కప్పినటువంటి శేషవస్త్రం అండి, కోటేశ్వరరావు గారు మీకు బహూకరిస్తున్నాం అని పట్టుకొచ్చి ఆ శేషవస్త్రం నాకు కప్పారనుకోండి, అయ్యా ఇంకింతకన్నా ఏం కావాలి అని ఇలా అంటాను. హనుమ ఇలా ఉంటారు.
సీతారాములు తన మెడ మీద కూర్చుంటే ఇంకింతకన్నా నాకేం కావాలి, ఎప్పుడూ భగవంతుణ్ణి గుండెలో పెట్టుకు వహించేటటువంటివి వాహనాలు, వాహనం దగ్గర ఆగాలి. అందులో శివాలయం అయితే నియమం మరీ ఎక్కువ, నందీశ్వరుడి శృంగములలోంచి చూడాలి, వాహనానికి నమస్కారం చేయాలి. అయ్యా నువ్వు ఎప్పుడూ మనసులో భగవంతుణ్ణి వహిస్తావు, నాబోటిగాణ్ణి ఎప్పుడూ లౌకికమైన విషయాలు మనసులో పెట్టుకుంటున్నాను, నీలా ఉండగలిగిన అదృష్టాన్ని నాకు కూడా కటాక్షించు అని ఆ వాహనానికి నమస్కారం చేయాలి. ఆ నమస్కారం చేసే ముందు బయట ప్రదక్షిణంలో ఉపాలయాలు ఉంటాయి, ఒక్కొక్కసారి పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నటువంటి మహానుభావులు తరించిన వాళ్ళు ఉంటారు. శివాలయం అయితే 63 మంది నాయనార్లు ఉంటారు, విష్ణువాలయాలు అయితే 12 మంది ఆళ్వారులు ఉంటారు, అది కాక పరివార దేవతలు ఉంటారు. శివాలయం అనుకోండి, విఘ్నేశ్వరుడు ఉంటాడు, నటరాజస్వామి ఉంటారు, సుబ్రహ్మణ్యుడు ఉంటాడు, వీరభద్రుడు ఉంటాడు, చండీశ్వరుడు ఉంటాడు. చాలామంది తెలిసి తెలియకో మాట అంటుంటారు, శివాలయంలో ప్రసాదం ఇంటికి పట్టుకెళ్ళకూడదండి అంటుంటారు. ఇది ఎంత విర్రి ప్రబలిపోయిందంటే ప్రఖ్యాత దేవాలయాల్లో ఉన్న అర్చకులు కూడా ఇవాళ ఈ మాట చెప్తున్నారు, తెలిసి తెలియక, కనీసం తెలుసుకుందామన్న తాపత్రయం కూడా లేకుండా శివాలయంలో ప్రసాదం ఇంటికి పట్టుకెళ్ళవద్దని ఎక్కడా చెప్పాలి. శివాలయంలో ప్రసాదం ఎలా పట్టుకెళ్ళాలి అంటే చండీశ్వరుడికి చూపించి పట్టుకెళ్ళాలి, ఎందుకంటే చండుడికి పరమశివుడు ఒక వరం ఇచ్చాడు, నేను ఏది తిన్నా అందులో మిగిలిన భాగం నీకు చెందుతుంది అని. ఓ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టామనుకోండి, పెడితే పరమేశ్వరుడు చూసిన తర్వాత మిగిలిన ఆ కొబ్బరి చెక్కలు చండీశ్వరుడు తింటాడు, కానీ ఆ ప్రసాదం మరి నేను ఎలా పుచ్చుకోవడం అంటే 3 చిటికలు వెయ్యాలి. ఎందుకండి, చండీశ్వరుడి దగ్గర చిటికలు వేయడం అంటే ఆయనకి చివుడండి అంటారు. చివుడు కాదు, ఆయన ధ్యానమగ్నుడై ఉంటాడు పరమశివుని యందు. నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు శంకరులు సౌందర్య లహరిలో. ఆ చిటిక వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు, ఏవిరా ఎందుకు చిటికేసి నన్ను కళ్ళు విప్పేట్టు చేశావు అంటాడు. ఆ శివప్రసాదం చూపించాలి, ఆ కొబ్బరి చెక్కలో అరటిపళ్ళలో చూపించి, అయ్యా నేను కూడా శివుని యొక్క ప్రసాదం పుచ్చుకుందామని పట్టుకెడుతున్నాను, ఇది మీ భాగం, నేను తీసుకెడతాను మీ అనుమతితో, ఈ ప్రసాదం తింటే నాకు కూడా అనుగ్రహం, పట్టుకెడతాను, ఓ తీసుకెళ్ళు అంటాడు. ఇప్పుడు ఆ ప్రసాదం తెచ్చుకోవాలి. అంతేకాని శివాలయంలో కొబ్బరికాయలు గోడ మీదే పెట్టేయడం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు, ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని విడిచిపెట్టేసుకున్నట్టు. ఎక్కడ ఎవరు పుట్టిస్తారో తెలియదు ఇటువంటి అఘాయిత్యపు పాండిత్యంతో కూడుకున్న మాటలు. శివాలయమునందు ప్రసాదమును తిరస్కరించరాదు, చండీశ్వరునకు చూపించి పట్టుకెళ్ళాలి. కాబట్టి ఆలయంలో ప్రదక్షిణానికి వెళ్ళినప్పుడు ముందు పరివార దేవతల యొక్క దర్శనం చెయ్యాలి. ఆ వీరభద్రుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్యుణ్ణి, నటరాజస్వామిని దర్శనం చేసి లోపలికెళ్ళాలి. శివదర్శనం అయిన తర్వాత చండీశ్వర దర్శనం చెయ్యాలి. విష్ణువాలయం అయితే లోపల ఉన్నటువంటి ఉపాలయములు ఏవి ఉన్నాయో ఆ ఆలయములను చూసి ప్రధాన ఆలయంలోకి వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆయన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ అక్కడ ఉంటారు, దేవాలయములకు ఒక ప్రశస్తి ఉంటుంది. నేను భగవంతుడి ముందు పడి ఉండాలని కోరుకుని 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 తపస్సు చేసి తపస్సు చేసి తపస్సు చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళందరూ ఆలయాలలో గోడలుగా గడపలుగా రాళ్లగా అరుగులుగా వస్తారు. అందుకే ఇప్పటికీ వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి ఎదురుగుండా ఉండేటటువంటి ప్రధాన గడప ఎవరు అంటే కులశేఖర ఆళ్వార్ అంటారు. కులశేఖర ఆళ్వారులే ఆ గడప రూపంలో ఉన్నారు. ఎప్పుడూ స్వామిని చూస్తూ ఉండడానికి కులశేఖరాళ్వార్ పడి అంటారు. ఆ గడప రూపంలో ఉన్నారు. ఎక్కడైనా అంతే, శ్రీకాళహస్తి వెడితే రోమశ మహర్షి ఇప్పటికీ కూడా ప్రధాన గడపగా ఉంటారు. దాని కిందే ఆయన దేహం, ధూర్జటి దేహం ఉన్నాయి. అందుకే అది దాటితే మళ్ళీ లోహ గడప ఉంటుంది, అది దాటి లోపలికెళ్ళాలి. కాబట్టి మహాత్ములైన వారు ఆలయాలలో తలుపులుగా కిటికీలుగా దేవాలయాల్లో అరుగులుగా ఉంటారు. ఉన్నప్పుడు ఎలా పడితే అలా లోపలికి వెళ్ళడానికి వీలు ఉండదు, ఆ ఉపాలయాలన్నిటినీ కూడా దర్శనం చేసి వెళ్ళాలి. ఏదో మీకు ఉదాహరణకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. మా ఇంటికి వచ్చారనుకోండి, అయ్యా అమ్మ కోటేశ్వరారు ఉన్నారా అని, మా అబ్బాయి ఆ బయట మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నారు కానండి, నాన్నగారు ఇవాళ చాలా బడలిపోయి ఉన్నారు, నీరసంగా ఉంది, ఇవాళ ఎవరితో మాట్లాడనరా అన్నారండి, అందుకని ఇవాళ కలవరు, రేపు రండి అన్నాడు అనుకోండి, మీ నాన్నగారితో మాట్లాడతాను లేవా అని మా అబ్బాయిని ఒక్క తోపు తోసేసి మేడమెట్లు ఎక్కారనుకోండి, తలుపు కొడితే మా ఆవిడ తలుపు తీసింది అనుకోండి, మళ్ళీ ఇదే మాట చెప్పింది అనుకోండి, ఊరుకోమా ఎంత దూరం నుంచి వచ్చాం అని మా ఆవిడ్ని చేపట్టుకుని పక్కకి తోసేసి లోపలికి వచ్చారనుకోండి, నేను ప్రసన్నుడనవుతానా ఉగ్రుణ్ణవుతానా?
రండి కూర్చోండి అంటే అన్నప్పుడు నీకు బుద్ధి ఉందా లేదా, బడలిపోయి ఉన్నానని చెప్పారా, వాళ్ళని తోసి ఎందుకు వచ్చావు ఇంట్లోకి అని అడుగుతానా అడగనా? ఈశ్వరుడు యొక్క పరివారం బయట ఉంటే వాళ్ళని చూడకుండా వాళ్ళు ఎందుకు పనికి మాలిన వాళ్ళు అన్నట్టు ఆయన దగ్గరికి వెడితే ఆయనకి ఎలా ఉంటుంది? అందుకని పరివార దేవతా దర్శనం చేసి ఆయన్ని చేరుకోవాలి. భగవంతుణ్ణి ఆవాహన చేసినప్పుడు పిలిచినా సరే అలాగే పిలవాలి, అని పరివారంతో రా అని పిలవాలి. అందుకే గంట కొట్టి శివపూజ మొదలు పెడితే ఓం 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 నంది భృంగిరట వీరక వీరభద్రచండీశ్వర ప్రబల ముఖ్య మహాగణిభ్య అంటూ ఆయన యొక్క పరివారాన్ని అంతటినీ కూడా పిలుస్తారు. అలాగే కద్దమైన ప్రజాభూతామై సంభవ కద్దమా అంటూ లక్ష్మీదేవిని పిలిచేటప్పుడు అమ్మా నీ పరివారం అంతటితో భర్తతో బిడ్డలతో రామ్మా అని పిలుస్తారు. పరివారమును గౌరవించి లోపలికి వెళ్ళాలి. పాపం ఆయన ఎవరో ఎంత బతిమాలుతున్నారోనండి, ఏం మాట్లాడట, ఒక్కసారి నమస్కారం పెట్టి వెళ్ళిపోతారట. పెద్ద ఆయన నాన్నగారు 95 ఏళ్ళు, ఎక్కడి నుంచో వచ్చారటండి, ఒక్కసారి కనపడతారేంటి అన్నాడు అనుకోండి మా అబ్బాయి. నేను రండి కూర్చోండి అయ్యా నీరసంగా ఉందని కనపడలేదు ఏమనుకోకండి, పెద్దవారు ఎక్కువసేపు మాట్లాడలేను కానీ ఇంత శ్రమపడి ఎందుకు వచ్చారండి అంత దూరం నుంచి, పెద్దవారు కదా వేసవికాలం ఇబ్బంది కదూ అని ఓ 2 పళ్ళిచ్చి ఓ నమస్కారం పెట్టి పంపిస్తాను పెద్దవారు కాబట్టి. ఇప్పుడు ఎందుకు ఆయన్ని గౌరవించాను, నా పరివారం చెప్పిన మాటని బట్టి గౌరవం కాబట్టి. ప్రదక్షిణమునందు ఉపాలయముల దర్శనం చేసి ప్రధానమూర్తి దర్శనానికి వెళ్ళాలి. ప్రధానమూర్తి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ గంట ఉంటుంది, ఆ గంట శివాలయంలో అయితే ముందుకే 3 మార్లు, వెనక్కి తగలకూడదు. మిగిలిన దేవాలయాల్లో అయితే 3 మార్లు, అదే పనిగా కొట్టేయకూడదు. 3 మార్లు దేవాలయంలో ఘంటానాదం చెయ్యాలి. అంటే అయ్యా మీ అనుగ్రహం కోసమే వచ్చాను, నా ఎందు దయించి ఒక్క పర్యాయం కన్ను విప్పి నా వంక ప్రసన్నంగా చూడండి వేడుకోలు. అప్పుడు కన్నెత్తి స్వామి వంక చూడాలి. స్వామి ఎందుకు కనపడతారు నీకు? దేవాలయంలో విద్యుత్ దీపం వేసేశారు అంటే అధమాధమము అని గుర్తు, దాని ఎందు తేజస్సు ఉంటుంది. ఇంకా అంతరాలయంలో విద్యుత్ దీపం కానీ వెలుగుతోందనుకోండి, ఆ దేవాలయానికి మీరు ప్రతిరోజు కుంభాభిషేకం చేసినా సరే అందులో ఇంకా తేజస్సు ఉండదు. తేజస్సు నిలబడాలంటే ఒక్క నెయ్యి కానీ నూనె కానీ వేసి ఆ దీపాలలోనే దర్శనం. మీరు ఏమనుకోకుండా ఉంటానంటే నేను ఒక మాట చెప్తా, ఆంధ్రదేశం కన్నా విషయంలో ద్రవిడ దేశం 1,00,000,000,000 గొప్పది. ఎక్కడ అంతరాలయాల్లో విద్యుత్ దీపాలు వీరు, గుత్తి దీపాలు కడతారు, కట్టి అందులో నూనెలో పెద్ద ఒత్తేస్తారు, ఆ ఒత్తుల కాంతులలోనే చూడాలి తప్ప విద్యుత్ దీపపు కాంతిలో చూడకూడదు ఈశ్వరుణ్ణి. ఆ దీపం ఎవరు అంటే గురువుగారు. ఆ గురువుగారు భగవంతుడి పట్ల ఆర్తి కల్పించబట్టి వచ్చాను, మా గురువుగారి అనుగ్రహపు కాంతులలో భగవద్దర్శనం అవుతోంది. అందుకే గుడిలోని దీపం ఎవరు అంటే శిష్యునికి సంబంధించినంత వరకు గుళ్ళో దీపం గురువుగారే. అందుకని గురువుగారిని గుడిలో దీపంలో చూసి ఆయన అనుగ్రహ కాంతులలో భగవద్దర్శనం చెయ్యాలి. ఆ భగవద్దర్శనం చేసేటప్పుడు పూజ చేస్తారు, పూజ చేసినప్పుడు అథాంగ పూజ చేస్తారు. ఆ అథాంగ పూజని పట్టుకోవాలి. ఇక్కడ ఇక్కడ బాగా పట్టుకుంటూ మూర్తి వంక చూడాలి. ఎందుకని అంటే పూజ ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదటి ఏదో పాదవు పూజయామి, గుల్భౌ పూజయామి, ఊరుం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, వక్షస్థలం పూజయామి, కంఠం పూజయామి, స్కందౌ పూజయామి, బాహూన్ పూజయామి, ఓష్ఠే పూజయామి, నాసికాం పూజయామి, నేత్రే పూజయామి, శిర పూజయామి, కర్ణౌ పూజయామి, సర్వాణ్యంగాని పూజయామి అంటారు. అంటే ఆయన పాదముల మీద వేస్తున్నాను, పరమశివుని యొక్క తెల్లని పాదములు, ఆయన మోచిప్పలు, ఆయన తొడలు, ఆయన యొక్క నడుం, ఆయన యొక్క నాభి, ఆయన యొక్క పొట్ట, ఆయన యొక్క గుండెలు, ఆయన భుజాలు, ఆయన చేతులు, ఆయన కంఠం, ఆయన గడ్డం, ఆయన పెదవులు, ఆయన ముక్కు, ఆయన చెవులు, ఆయన కపోలాలు, ఆయన నుదురు. కళ్ళ మీద వేసేటప్పుడు టక్కని ఇలా వేయకూడదు, కంట్లో తగులుతుంది. పరమ జాగ్రత్తగా కనుబొమ్మ మీద పెట్టి ఆయన ఇలా అన్నప్పుడు వదలాలి, లేదా ఆయన కనురెప్ప వెయ్యడాన్ని ఊహించకూడదు కాబట్టి. ఉన్మీష నిమిషోత్పన్న విపన్న భువనావళి, అమ్మవారు కనురెప్ప మూస్తే లోకాలు లయమవుతాయి. అందుకని కనురెప్ప అలా పెట్టి పువ్వు పక్కకి తీసేయాలి భావన ఎందు. ఆఖరణ సర్వాణ్యంగాని పూజయామి, తలమించి పువ్వులు పోసేస్తే నీకు మనసులో టకటక టకటక టకటక
వెంటక తలమించి పడుతున్నటువంటి పువ్వుల్లో నుదురు, నుదురు తర్వాత కళ్ళు, కళ్ళ తర్వాత ముక్కు, ముక్కు తర్వాత పెదవులు, పెదవుల తర్వాత గడ్డం, పక్కనున్న బుగ్గలు, చెవులు, అమ్మవారి యొక్క కబరీబంధం, అమ్మవారి భుజాలు, అమ్మవారి చేతులు, వేళ్ళకి పెట్టుకున్న ఉంగరాలు, చేతులకు వేసుకున్నటువంటి గాజులు, అమ్మవారి గుండెలు, వేసుకున్న ఆభరణాలు, మంగళసూత్రాలు, నడుము, వడ్డాణం, అమ్మవారి యొక్క తొడలు, కట్టుకున్న పచ్చటి పట్టుచీర, అమ్మవారి మోకాళ్ళు, అమ్మవారి పాదాలు, పాదములకున్న మంజీరములు, వేళ్లకున్న మట్టెలు ఒక్కసారి పైనుంచి కిందకి పువ్వుల్లో కనపడాలి. ఇది ముద్ర పుచ్చుకోవాలి. తెల్ల కాగితం మీదకి తీసుకెళ్ళి పోస్టల్ ముద్ర అంటారు, గుద్దు గుద్దితే ముద్ర ఎలా పడుతుందో అలా గురువుగారన్న దీపపు కాంతిలో మూర్తిని అథాంగ పూజగా చూస్తే ఇక్కడదొచ్చి మనసు మీద ముద్ర పడిపోవాలి. ఆ ముద్ర పడిన తరువాత ఆయనకి పృష్ఠభాగం చూపించకుండా వెనక్కే ఆయన్ని చూస్తూ వెనక్కి నడిచి రావాలి. ఎందుకని, ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు, ఆయన్ని చేరడమే జీవితానికి పరమార్థం. కానీ లౌకికంలో వెళ్ళాలి, అందుకని ఆయన్ని చూస్తూ వెనక్కి నడవాలి. నడిచి బయటికి వచ్చి ఒక చోట కూర్చుని ఒక్క నిమిషం ధ్యానం చెయ్యాలి. నువ్వు దేవాలయంలోకి అడుగు పెట్టిన దగ్గర నుండి దేవాలయంలో ఏవేవి చూశావో అవన్నీ ఒక్కసారి తలుచుకోవాలి. తలుచుకుంటే మళ్ళీ దేవాలయం అంతా నీకు ఇక్కడ కనపడాలి. అందుకే దర్పణ దర్శనం అంటారు. అద్దం ఎలా చూపిస్తుందో అలా నీ మనసు మళ్ళీ భగవన్మూర్తిని చూపించాలి. చూపిస్తే ఇక్కడ మూట కట్టుకుని వెళ్ళాలి. వెడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు ఇక్కడ చూసుకోగలగాలి. జీవో దేవ సనాతన, ఈ జీవుడే దేవుడై సనాతనుడై ఇక్కడే దర్శనమిస్తూ పరమానంద లబ్ధిని పొంది ఊరటని పొందుతాడు. నాకేమి బెంగరా, సర్వేశ్వరుడు నాతో ఉండగా నాకు డౌటా అన్న భావనని పొందుతాడు. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. తప్పకుండా పట్టుకెళ్ళవలసినవి ఏవి అంటే, కనీసంలో కనీసం వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళవలసినవి కనీసం కొబ్బరికాయ లేదా పళ్ళు. కాయలు ఎప్పుడూ పట్టుకెళ్ళకూడదు. పళ్ళు లేకపోతే ధూపము, ధూపం వేయడానికి కావలసినటువంటి ఆ కడ్డీలు, అలాగే ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడానికి పనికి రావడానికి బియ్యం లేకపోతే పప్పు, ఇలాంటివి పట్టుకెళ్ళి ఈశ్వరాలయంలో ఇవ్వచ్చు. కొబ్బరికాయకి ఎనలేని ప్రాధాన్యత. కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. ఎందుకు కొడతారు అంటే, స్థూల సూక్ష్మ కారణ శరీరములతో ఈ శరీరంతో నువ్వు గుళ్ళోకి దేనికి వెళ్ళావో, ఏం కోరుకుంటున్నావో అది నువ్వు చెప్పకుండానే కొబ్బరికాయ పగిలగొట్టినప్పుడు చెప్పేస్తుంది. కొబ్బరికాయకి పైన డిప్ప ఉంటుంది ఆకుపచ్చగా, అది స్థూల శరీరం. లోపల పీచు ఉంటుంది సూక్ష్మ శరీరం, గట్టిగాను ఆ కారణ శరీరం. లోపల తెల్లటి కొబ్బరి, చంచలంగా కదిలే నీరు మనస్సు. ఆ నీరు కానీ ఇంకిపోయిందా, ఇక ఆ కొబ్బరి ఆ డిప్పని విడిచిపెట్టేసి లోపల గుడుగుడు గుడుగుడులాడుతుంది, విడిపోతుంది, పూర్ణాహుతికి పనికొస్తుంది. అంటే శరీరము నేను కాదు ఆత్మ అన్నది రూఢమైతే శరీరము నుండి విడివడి గుడుగుడులాడుతూ ఉంటాడు. అప్పుడు ఏమయ్యాడు అంటే పూర్ణత్వాన్ని పొందాడు. ఒక కొబ్బరి బొండం పూర్ణ ఫలమై నీవు ఏ కోరికలను అడుగుతున్నావో దాటిని తన యొక్క రూపము చేత ఆవిష్కరిస్తుంది. కాబట్టి కొబ్బరి బొండాన్ని కానీ కొబ్బరికాయని కానీ పట్టుకెడతారు, పండు తీసుకెడతారు. ఎందుకంటే మనకి సంప్రదాయంలో ఏం చేస్తారంటే, ఆయన అండి పండు అంటారు, ఆయన పండిపోయాడండి అంటారు. పిల్లల్ని చిన్నప్పుడు ఆటలు ఆడుకోమంటే పంటలు వేసుకోమంటారు. ఆఖరికి పరమపద సోపాన పఠం ఆడిస్తే వాడు పండిపోయాడండి అంటారు. ఏమిటా పండిపోవడం, పండిపోతే ముచిక తనంత తాను వదిలేస్తాడు, పండనంతసేపు పట్టుకుంటాడు. కాయగా ఉందనుకోండి గట్టిగా ఉండి ముచికిని గట్టిగా పట్టుకుంటుంది, పండిపోయాడు అనుకోండి లోపల గట్టిగా ఉన్నటువంటి ఆ సారము రసమైపోయి తీయగా అయిపోయి ఇలా కన్నం పెడితే కారిపోయేటట్టు అయిపోయి ముచికని తానే వదిలేస్తుంది. అంటే శరీరము నేనన్న భావన పోయి నేను ఆత్మ అన్న రూఢమైనటువంటి అనుభవము ఏర్పడితే అప్పుడు తనంత తానుగా ముచికని వదిలిపెట్టినట్టు నిర్భయంగా శరీరాన్ని విడిచిపెట్టి తాను ఆత్మగా నిలబడగలడు. ఆ పండే స్థితి కావాలి నాకు మనుష్య జన్మలో. ఏ ఇతర ప్రాణులు భగవన్నామని చెప్పవు, ఏ ఇతర ప్రాణులకు శాస్త్రం అక్కర్లేదు, ఏ ఇతర ప్రాణులకు గురువుగారు ఉండడు, ఏ ఇతర ప్రాణులకు యజ్ఞయాగాదులు లేవు, ఒక్క మనుష్యునికే. అటువంటి మనుష్య జన్మనిత్తాను, ఈశ్వరా మళ్ళీ వస్తుందని నమ్మకం ఏమిటి, ఈ జన్మలో పండేటట్టుగా అనుగ్రహించు అని అడగడమే. పళ్ళు పట్టుకెళ్ళి ఈశ్వరుడికి ఇస్తారు. మనకి
దేవాలయం అనేటటువంటిది ఇంత పరమపవిత్రమైనటువంటి భావనను ఆవిష్కరిస్తుంది. అందుకే ఒక దేవాలయ నిర్మాణము అనేటటువంటి క్రమంలో మనుష్యులు ఉద్ధరింపబడడానికి వీలైన రీతిలో ఆగమాలు ఎలా చెప్పాయో అలా దేవాలయాల నిర్మాణాలు చేసి మహాభక్తులైనటువంటి వారు ధరించిపోయారు. ఈ దేవాలయంలో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే, దేవాలయం కూడా భౌతికంగా నిర్మాణం చేసిన దేవాలయం కన్నా మానసికంగా నిర్మాణం చేసిన దేవాలయం చాలా గొప్పది. అదో విచిత్రం. ఎందుకంటే కాంచీపురంలో కైలాసనాథ దేవాలయము అని ఉంది ఇప్పటికీ. అద్భుతమైన దేవాలయం, చూసి తీరాలి. ఉపనిషద్ బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం అక్కడే ఉండేది. ఆ కైలాసనాథ దేవాలయంలో ఒకనకొకప్పుడు ఆ కాంచీపుర ప్రాంతాన్నంతటినీ పరిపాలించినటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆయన పేరు కాడవర్కూన్. ఆ మహారాజు పరిపాలిస్తున్న కాలంలో కైలాసనాథ దేవాలయాన్ని మొట్టమొదటిసారి రాతి పలకలతో నిర్మించాడు. ఆయన నిర్మించి దేవాలయంలో కుంభాభిషేకం చేస్తాను అని సంకల్పం చేసుకుని ముహూర్తం పెట్టించుకున్నాడు. పెట్టించుకుని పడుకున్నాడు. పడుకుంటే పరమశివుడు కల్లోకి వచ్చాడు. ఏమనుకోపోయే, నువ్వు ఆ రోజున కుంభాభిషేకం చేస్తే నేను రాను గుళ్ళోకి అన్నాడు. ఏం మహాదేవా, ఏమైంది, ఎందుకు రారన్నాడు. ఏమనుకోకు, ఇక్కడే దగ్గరలో తిరుగిండ్ల ఊరు అని ఒక ఊరుంది, ఆ ఊళ్ళో పూసలారని ఒక భక్తుడు ఉన్నాడు, ఆ భక్తుడు కూడా శివాలయం కట్టాడు, మహాభక్తుడు అతను. ఏమనుకోకలా అన్నానని, చాలా గొప్ప భక్తుడు, ఆలయానికి కూడా కుంభాభిషేకం అదే ముహూర్తానికి. మరి అంత భక్తుడైనప్పుడు నేను వెళ్ళకపోతే చిన్నబుచ్చుకోడు, అక్కడికి వెడతాను. అందుకని నువ్వు ప్రతిష్ట చేసిన ఆలయంలో కుంభాభిషేకానికి రాలేను, ఏమనుకోకు అన్నాడు. మరునాడు నిద్రలేచి పరుగు పరుగున ఎక్కడుంది ఆ తిరుగిండ్ల ఊరు అన్న ఊరు వెతుక్కుని ఆ పూసలారెవరు, పూసలారెవరు అని అడిగాడు రాజు. పూసలారా గర్భదరిద్రుడు, వాడికి ఒక్క రూపాయి లేదదిగో, ఆ శివాలయం పక్కన బయట కూర్చుని ఉంటాడు ఎప్పుడు, వెళ్ళండి అన్నారు. వెళ్ళ పూసలారని చూశాడు, కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటున్నాడు. పిలిచి, అయ్యా మీరు గుడి కట్టారా అని అడిగాడు. అవును కట్టానన్నాడు. ఎప్పుడు, కుంభాభిషేకం రాజుగారు పెట్టుకున్న ముహూర్తానికి, ఎల్లుండి అనుకోండి, ఎల్లుండి కుంభాభిషేకం అన్నాడు. ఓ ఒక్కసారి చూపిస్తారా దేవాలయం అన్నాడు. నువ్వు చూడలేవు అన్నాడు. ఏమి, ఎందుకు చూడలేను, అది ఒకరికి కనపడేది కాదు, ఇక్కడ కట్టుకున్నానన్నాడు. ఎలా కట్టారు అంటే, ఎప్పటి నుంచో శివాలయం కట్టాలని కోరిక. ఎవరిని అడిగినా నువ్వు పిచ్చి అడిగి నీకు డబ్బు ఏమిటని ఇవ్వలేదు. ఆ రోజు నుంచి నేను వచ్చి అరుగు మీద కూర్చుని పొద్దున్నే వచ్చేవాడిని, మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చునేవాడిని. కళ్ళు మూసి కూర్చుంటే దేవాలయానికి పునాదులు తవ్వుతున్నారని, ఇంతమంది కార్మికులు పనిచేస్తున్నారని, సాయంకాలం వాళ్ళందరికీ ఇవ్వవలసినటువంటి వేతనాలు ఇచ్చి శంకుస్థాపన చేసి ఆ పెద్ద పెద్ద పునాదులు తీసి ఆ మర్నాడు దేవాలయ నిర్మాణం ప్రారంభం చేసి ఆయా ఊళ్ళు వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద పలకలు, రాళ్ళు అన్నీ కొని శిల్పుల్ని నియమించి విగ్రహాలు చెక్కించి ఇవన్నీ చేసి దేవాలయాన్ని కట్టి కలశలు పెట్టాను. కలశ లేకుండా ఉండకూడదు దేవాలయం మీద. కుంభాభిషేకం చేస్తే కలశమించే చెయ్యాలి, అది శిఖ. అందుకని ఆ కలశలు పెట్టించాను. అందుకే కలశ ప్రతిష్టకి ముహూర్తం ఉంటుంది. కలశలు పెట్టించాను, ఇవన్నీ చేశాను, పూర్తయిపోయింది దేవాలయం. ఎప్పటి నుంచి కడుతున్నానో తెలిసే, ఇలా 10 ఏళ్ల నుంచి కడుతున్నాను. పూర్తయిపోయింది, కుంభాభిషేకానికి ముహూర్తం పెట్టుకున్నాను. పెద్ద పెద్ద బ్రాహ్మణుల్ని పిలిపించాను, విద్వాంసుల్ని పిలిపించాను, పరమశివుణ్ణి వేడుకున్నాను, శివా కుంభాభిషేకానికి మీరు రావాలని. వస్తానన్నాడు శివుడు, ఆయనకి కుంభాభిషేకం అన్నాడు అని వలవలా ఏడ్చాడు. నిజంగా కట్టలేకపోయానే అని రాజు చూసి అన్నాడు, అయ్యో మీ కుంభాభిషేకం అయ్యాకే కైలాసనాథ దేవాలయ కుంభాభిషేకం అని తిరుగిండ్ల ఊర్లో పూసలార్ పేరు మీద శివాలయం కట్టి కుంభాభిషేకం చేసి తర్వాత కైలాసనాథ దేవాలయానికి కుంభాభిషేకం చేశారు. యథార్థంగా జరిగినటువంటి వృత్తాంతం ఇప్పటికీ మీరు కాంచీపురంలో చూడొచ్చు. ఒక్కొక్కసారి దేవాలయాలు చాలా చిత్ర విచిత్రంగా ఏర్పడతాయి. ఒక్కొక్క దేవాలయంలో దేవాలయ నిర్మాణమునందు పూర్వజన్మ వాసనాబలం క్షయమైపోతుంది. జంబుకేశ్వరం అని దక్షిణ దేశంలో ఒక క్షేత్రం ఉంది. ఆ జంబుకేశ్వరం జలలింగం, శివలింగం దగ్గర నీటి ఊట ఎప్పుడు వస్తూ ఉంటుంది. అమ్మవారు అఖిలాండేశ్వరి, మహాతల్లి. ఆ దేవాలయాన్ని అంతటినీ నిర్మాణం చేసినటువంటి రాజు, ఆయన్ని కొచ్చంగచోడు అని పిలిచేవారు. రక్తాక్షుడు అని పేరు ఆయనకి. కళ్ళు ఎర్రగా ఉండి పెద్ద కిరీటం పెట్టుకునేవాడు. ఇప్పటికీ మీరు జంబుకేశ్వరం వెడితే ఓ నేరేడు చెట్టు, సాలెపురుగు, ఏనుగు బొమ్మలు కనపడతాయి. ఏమిటి శ్రీకాళహస్తిలో ఇలా ఉన్నాయి బొమ్మలు అనుకుంటాం. అక్కడే మహానుభావుడు
మహర్షి తపస్సు చేశారు నేరేడు చెట్టు కింద. అదంతా నేరేడు చెట్ల వనం. ఒక సాలెపురుగు ఒక ఏనుగు ఉండేవి. కావేరీ నది నుంచి నీటిని ఏనుగు పట్టుకొచ్చేది, సాలెపురుగు శివలింగానికి ఆచ్ఛాదన కట్టేది. ఆయన మీద కాంతి పడకుండా ఉంటుంది, ఆయన సంతోషంగా ఉంటారని తన నోట్లోంచి వచ్చినటువంటి ద్రవంతో గూడు కట్టేది ఆచ్ఛాదన. ఈ ఏనుగు వచ్చి తొండంతో నీళ్లు పట్టుకొచ్చి అభిషేకం చేసేది. ఈ నీళ్లు పడేటప్పటికీ సాలెపురుగు కట్టిన ఆచ్ఛాదన మంటపం అంతా పడిపోయేది. సాలెపురుగు చాలా కాలం చూసి 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 ఏనుగు మీద కక్ష పెట్టుకుంది. పెట్టుకుని ఏనుగు తొండంతో నీళ్లు పొయ్యగానే ఓ రోజున తొండంలోకి వెళ్ళింది సాలెపురుగుది. మహావిషం ఆయుర్వేదంలో లోపలికి వెళ్ళి కాట్లు వేసింది. ఆ ఏనుగు బాధ భరించలేక శివుడి ముందే కుంభస్థలాన్ని బద్దలు కొట్టుకుని మరణించింది. ఆ కొట్టుకోవడంలో కుంభస్థలంలోకి వెళ్ళిన సాలెపురుగు కూడా మరణించింది. ఆ సాలెపురుగే కొచ్చంగచోళుడు మహారాజై పుట్టాడు. ఆ మహారాజై పుట్టినప్పుడు ఆయన ఈ దేవాలయ నిర్మాణం చేశాడు. 70 దేవాలయాలు పునర్నిర్మాణం చేశాడు. గత జన్మలో ఆయనకి ఏనుగు మీద ఉన్నటువంటి కక్ష, సాలెపురుగు కదా మరి గత జన్మలో, ఏనుగుల మీద కక్షతో ఉన్నవాడు కనుక జంబుకేశ్వరం దేవాలయంలోకి ఏనుగులు వెళ్ళడానికి అవకాశం లేని గుడి కట్టాడు. 70 గుళ్ళు అంతే. ఏనుగులు గుళ్ళోకి వెళ్ళడానికి వీలు లేకుండా కట్టాడు. ఎందుకు అంటే సాలెపురుగుగా ఉన్న వాసనాబలం దేవాలయాల పునర్నిర్మాణంలో క్షయమైంది, ఏనుగుల మీద ఉన్న కక్ష. అంత చిత్ర విచిత్రమైనటువంటి స్థితిలో దేవాలయ నిర్మాణాలు కూడా పూర్వవాస జన్మల యొక్క వాసనా బలాల్ని ఆవిష్కరించేటటువంటివిగా ఉంటాయి. అటువంటి దేవాలయాలు భారత సనాతన ధర్మమునకు ఆయువు పట్టు. ఎందుచేతనంటే అధికారము అని ఒక మాట ఉంటుంది. ఒక ఆయన ఇంట్లో కూర్చుని యజ్ఞం చేస్తాడు, సంధ్యావందనం చేస్తాడు, గాయత్రి చేస్తాడు, యాగం చేస్తాడు, అభిషేకం చేస్తాడు. అందరూ అలా చెయ్యలేకపోవచ్చు. అలా చెయ్యలేని వాళ్ళందరూ కూడా దేన్ని నమ్ముకుని తరిస్తారంటే దేవాలయాన్ని నమ్ముకుని తరిస్తారు. డప్పులు కొట్టేటటువంటి వ్యక్తి ఒకతను ఉంటాడు. అతను దేవాలయంలో స్వామివారు ఊరేగింపుకు బయలుదేరగానే డప్పులు కొడతాడు. ఒక చాకలి ఉంటాడు, దేవాలయంలో స్వామికి కట్టినటువంటి బట్టలు విప్పి తీసుకొస్తే ఆ బట్టలు ఉతికి మళ్ళీ దేవాలయానికి అప్పజెప్తాడు. కొంచెం ఒంట్లో ఓపికన్నటువంటి వారు ఉంటారు, వాళ్ళు దేవాలయంలో ఉండేటటువంటి పాత్ర సామాగ్రిని అంతటినీ కూడా తోమి శుభ్రం చేస్తారు. ఒక ఆవిడికి నాట్యం వచ్చు, నాట్యం వచ్చినటువంటి ఆవిడ రాజోపచారాలు చేసినప్పుడు నృత్యం దర్శయామి అన్నప్పుడు నృత్యం చేస్తుంది. ఒక ఆయనకి పాట వచ్చు, గీతం శ్రావయామి పాట పాడతాడు. ఒక ఆయనకి ఏదో మంచి వాద్యం మ్రోగించడం వచ్చు, మృదంగమో వీణో ఇలాంటివి మ్రోగించడం వచ్చు. ఆయన వాద్యం ఘోషయామి అన్నప్పుడు ఆ వీణ వాయించడమో మృదంగం వాయించడమో చేస్తాడు. అలాగే శివాలయాల్లో వ్యాకరణ మంటపాలు ఉంటాయి. వ్యాకరణ శాస్త్రం నేర్చుకున్నటువంటి విద్వాంసులు అందులో కూర్చుని విద్యార్థులందరికీ వ్యాకరణం చెప్తారు. సమాజంలో వీరు వారు అనేటటువంటి భేదములు లేకుండా అందరూ తరించడానికి అవకాశం ఇవ్వగలిగినటువంటి ఈశ్వరుని యొక్క క్షేత్రములకే దేవాలయములని పేరు. అందరూ దేవాలయాన్ని ఆశ్రయించి తరిస్తారు. దేవాలయంలో చేసే సేవ అంత తేలికని అనుకోకండి. పాండురంగ మహాత్మ్యాన్ని రచన చేస్తూ ఒక మాట చెప్తాడు. ఒక చోట ఒక పెంపుడు చిలక ఉండేది. ఆ చిలక ఒకనాడు ముత్యాలహారాన్ని ఎత్తుకుపోయి దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంది. దాన్ని పట్టుకుందామని వచ్చారు ఆ ఇంటి యజమానులు స్త్రీలు వాళ్ళును. అది కిందకి దొరకడం మానేసి ముత్యావహారాన్ని కాళ్ళ దగ్గర పెట్టుకుని తన వాడి ముక్కుతో ముత్యాల మీద కొట్టింది. అవి గుండైపోయి కింద పడ్డాయి. ఆ కింద పడినప్పుడు ఆ ముత్యాల గుండ ఒక ముగ్గులా పడింది. దేవాలయంలో ముత్యాల గుండతో ముగ్గు పెట్టింది కాబట్టి వచ్చే జన్మలో బ్రాహ్మణ స్త్రీ అయి పుట్టి పాండురంగడు బ్రాహ్మణ రూపంలో ఇంటికి వస్తే అన్నం పెట్టి ఆయన సాక్షాత్కారాన్ని పొంది తరించింది. అలాగే స్కాందపురాణం బ్రహ్మోత్తర ఖండంలో ఒక పిచుక డేగ తరువుకొచ్చిందనేటటువంటి భయంతో తిరుమల క్షేత్రంలోకి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఎగిరింది. దాని చిన్ని రెక్కలు అల్లార్చినప్పుడు ధూళికణాలు తుడవబడ్డాయి. దేవాలయాన్ని తుడిచింది అనేటటువంటి పుణ్యంతో వచ్చే జన్మలో చక్రవర్తి కుమారుడై పుట్టింది. ఒక దేవాలయానికి సేవ చెయ్యడం అంత గొప్ప విశేషం. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానాల వాళ్ళు మళ్ళీ మనకది జ్ఞాపకం చేయడానికి
మనగుడి అని ఒక కార్యక్రమాన్ని పెట్టి అందరూ దేవాలయం యొక్క సేవలో పాలు పంచుకోండి అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అసలు యథార్థంగా శాస్త్రం ప్రకారం అయితే ఒక పండగ వచ్చింది అంటే మన ఇంటిని శుభ్రం చేయడానికి ముందు మన ఇంటికి దగ్గరలో ఉన్న ఏదో ఒక దేవాలయానికి ఆ వీధుల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక రోజు పెట్టుకుని వెళ్ళి కాయికి సేవ చెయ్యాలి. ఇప్పటికీ మా కాకినాడ అయ్యప్ప స్వామి దేవస్థానంలో శారదా నవరాత్రుల ముందు మేము చేస్తాం. ఒక ఆదివారం నాడు ఎంచుకుని అందరూ తలకు 5 రూపాయలు 10 రూపాయలు వేసుకుని చీపుళ్ళు చాటలు దగ్గర నుంచి కొనుక్కుంటాం. ఆ రోజు తెల్లవారుజామున వచ్చేస్తాం. వచ్చేస్తే మా గోపాలకృష్ణ గారు పలహారాలు చేయిస్తారు. పలహారం చేసేసి తలపాగాలు చుట్టుకుని పనికి పెడతాం. నేను కూడా పెడతాను, తరించద్దు. అందరం కలిసి వెళ్ళి ఒక్కొక్క గుడి 10 మంది 15 మంది కలిసి శుభ్రంగా తుడిచేసి కడిగేసి మధ్యాహ్నం అయ్యాక గుళ్ళోనే స్నానం చేసేసి అందరం భోజనం చేసి వెళ్ళిపోతాం. ఎవరి ప్రాంగణాలలో, ఎవరి వీధులలో, ఎవరి యొక్క ప్రాంతాలలో ఉన్న గుడిని వారు తుడవాలి, వాళ్ళు కడగాలి. అసలు కాయిక కైంకర్యం అని దేవాలయానికి చేసేటటువంటి సేవ అంత గొప్పదిగా చెప్పబడింది. దేవాలయాలలో పూర్వం ధనాగారము, ధనభాండారము, పుస్తక భాండారము, ఇలా ధాన్య భాండారము ఇవి ఉండేవి. ఇప్పటికీ మీరు కంచి వెడితే కంచిలో ఉండేటటువంటి దేవాలయాలలో మీకు ఈ భాండాగారాలన్నీ కనిపిస్తాయి. ధనభాండాగారము అంటే డబ్బంతా కూడా అందులో పెట్టి దాచేవారు. మీకు ఇప్పటికీ నేలతో సమానంగా ఊచలు కనపడతాయి, ఆ లోపలకు ఉంటాయి పాతాళ గృహాలు. అందులో ధనభాండాగారం ఉండేది, ధాన్య భాండాగారం ఉండేది. ఎప్పుడైనా గబుక్కుని ఏదైనా ఇబ్బందులు వస్తే ఊళ్ళో ఎక్కువ వండి నైవేద్యం పెట్టి ఈశ్వర ప్రసాదంగా అన్నాన్ని అందరికీ వితరణ చేసేవారు. ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడం, భక్తులందరికీ ప్రసాదంగా పెడుతూ ఉండడం, ఎవరికి ఏది ఉన్నా ఈశ్వరుడికి పట్టుకెళ్ళి ఇవ్వడం, దేవాలయ వ్యవస్థ ఎందు ఒక గొప్పతనం ఉంటుంది. నాకు నా ఇంట్లో ఉన్న మూర్తి అంగుష్టాన్ని దాటకూడదు. నా బొటనవేలు ఎంత ఉంటుందో అంతే ఉండాలి విగ్రహం. అంతకన్నా పెద్ద విగ్రహాన్ని పెట్టకూడదు పూజలు గృహస్థు. మరి నాకు మంగళసూత్రాలు అమ్మవారికి వెయ్యాలని, వడ్డాణం పెట్టాలని, సరిగంచు పట్టుచీర కట్టాలని ఉందనుకోండి, నేను ఎలా కట్టగలను? ఇంత చిన్న మూర్తికి పట్టుచీర కట్టనా, మంగళసూత్రాలైనా, వడ్డాణం పెట్టనా, అమ్మవారి పాద మంజీరములు పెట్టనా? ఎలా పెట్టను? పెట్టలేను. ఐశ్వర్యవంతులైన వారు భగవంతుడికి ఒక కిరీటం చేయిస్తారు. భగవంతుడికి చక్కటి అమ్మవారికి మంగళసూత్రాలు చేయిస్తారు, పాదములకు పాద మంజీరములు చేయిస్తారు, నడువుకి వడ్డాణం చేయిస్తారు. ఇవన్నీ భగవంతుడికి అలంకారం చేస్తారు. చేసినప్పుడు చక్కగా మిగిలినటువంటి వాళ్ళు, అంత ద్రవ్యాన్ని ఇవ్వలేని వాళ్ళు, వీళ్ళందరూ వెళ్ళి దర్శనం చేస్తారు. మహానుభావుడు ఆయన చేయించేటండి, ఆ చేయించడం వల్ల మనం చూడగలుగుతున్నామని మురిసిపోతారు. ఇప్పటికీ మీరు కొన్ని కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు, శ్రీకృష్ణదేవరాయల వారు దిగ్విజయ యాత్రకు వెళ్ళినప్పుడు దేవాలయాలకు ఇచ్చినటువంటి బహుమానముల యొక్క పట్టిక అంతా కూడా వ్రాసి ఉంచుతారు. అంటే తాను జీవితంలో తరించడానికి దేవాలయం మార్గంగా ఎంచుకుంటాడు. అందుకే కడుపున పుట్టినటువంటి కొడుకులు కాకుండా ఇంకొక కొడుకు, ఎప్పుడూ పుణ్యాన్ని ఇవ్వగలిగిన కొడుకెవరు అంటే దేవాలయమునందు వేసినటువంటి మొక్కలు. మారేడు దళాల చెట్లు తెచ్చి చక్కటి ఒండ్రు మన్ను, సారవంతమైన మన్ను పోసి మారేడు దళాల మొక్కలు వేసి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి నీళ్లు పోసి ఒక్క చెట్టు తయారు చేశారనుకోండి, తన శరీరం పడిపోయాక కూడా ఆ చెట్టుకున్న దళాలు కోసి ఈశ్వరుడికి పంపిస్తారు. ఆ మారేడు దళాలు ఇతను వేసిన చెట్టు నుంచి వెళుతున్నాయి కాబట్టి ఆ జీవుడు ఎక్కడున్నా ఫలితం పడిపోతుంది. ఓ తటాకం తవ్వాడు, భక్తులైన వాళ్ళు అందులో స్నానం చేశారు, తన శరీరం పడిపోతుంది, వాళ్ళు స్నానం చేసినప్పుడల్లా ఫలితం ఖాతాలో పడుతుంది. ఓ అరుగు కట్టాడు, ఎవరో అలా వెళ్ళిపోతున్నాడు, సంధ్యావందనానికి సమయం అయిపోయింది, తటాకంలో స్నానం చేసి అరుగు మీద కూర్చుని సంధ్యావందనం చేసుకున్నాడు, ఒక బ్రాహ్మణుడు వేళకి సంధ్యావందనం చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు అన్న ఫలితం పడుతుంది. వీళ్ళందరూ కొడుకులే అని శాస్త్రం నిర్ధారించింది. తను తరించడానికి అవకాశం ఎక్కడుంటుంది అంటే దేవాలయంలోనే. దేవాలయంలో నేను ఇందుకు పనికిరానన్నది ఉండదు. మా కాకినాడ పట్టణంలో ఇప్పటికీ పెద్ద పెద్ద అధికారులు కూడా దేవాలయాలు తుడుస్తారు. మేము ఉత్సవాలు చేస్తే ఉత్సవాల్లో స్వామివారు వస్తున్నప్పుడు ఎదురుగుండా రోడ్డు తుడిచే వాళ్ళందరూ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి పెద్ద పెద్ద డైరెక్టర్సు, ఎన్ఎఫ్సిఎల్లో పనిచేసేటటువంటి అధికారులు, పెద్ద పెద్ద అధికార స్థానాల్లో ఉన్న విద్యావంతులు,
వీళ్ళందరూ చీపుళ్ళు పట్టుకుని రహదారులు తుడుస్తారు వెనక స్వామి వస్తున్నప్పుడు. అది మహత్తరమైనటువంటి సేవ. దేవాలయంలో నేను ఇందుకు పనికిరానన్నది ఉండదు. నీకు ఓపికుందా పల్లకీ పట్టు, నీకు ఓపికుందా భజన చెయ్యి, నీకు ఓపికుందా నామం చెప్పు. దేవాలయాలు శాంతి స్థానాలు, అక్కడికి వెళ్ళి కూర్చుంటే చాలు అశాంతి తొలగిపోయి వాడు మనకున్నాడు అన్న తృప్తితో అపారమైన శాంతి కలుగుతుంది. ఎన్ని హాస్పిటల్స్ పెట్టండి, హాస్పిటల్లో మీరు శస్త్రచికిత్స చేసి బయటికి పంపించినటువంటి వ్యక్తి వైద్యుడు కష్టపడి అతనికి ఇచ్చినటువంటి ఆరోగ్యంతో మంచి పనులు చేస్తాడన్న నమ్మకం ఏం లేదు. కానీ దేవాలయానికి వెళ్ళి భగవద్ దర్శనం చేసుకుని మార్పు తెచ్చుకున్నవాడు సమాజానికి అంతటికీ పనికొస్తాడు. మనసు మార్చగలిగినది దేవాలయం ఒక్కటే. అటువంటి దేవాలయ వ్యవస్థ సనాతన ధర్మమునందు అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. దేవాలయాల్లో ఉండేటటువంటి మూర్తులు కూడా ఏదో అలవోకగా అర్థం పర్థం లేకుండా ప్రతిష్ఠ జరిగినటువంటి మూర్తులు కావు. ఒక్క వెంకటేశ్వరుణ్ణే చూసుకున్నారనుకోండి, ఇలా ఎడంచెయ్యి నడుం మీద పెట్టుకుని కుడి చెయ్యి ఇలా చూపిస్తూ ఉంటాడు. నేను మీతో మనవి చేసి ఉన్నాను, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ఆయన ఎందుకు అలా భంగిమ పట్టాలి? ఏదో సరదాగా పడదామని పట్టింది కాదు, ఎడమ చెయ్యి నడుం మీద పెట్టుకున్నాడు అంటే నా పాదములు చూడు, నా పాదములు నమ్ముకున్నవాడికి సంసార సముద్రము కటిపర్యంతమే వస్తుంది, నేను కాపాడతానని చెప్పడానికి కుడి చెయ్యి ఇలా పెట్టి ఎడం చెయ్యి ఇలా పెట్టుకున్నాడు. అంతేకాని ఏ విధమైనటువంటి భంగిమ లేకుండా, ఏ ముద్ర పట్టుకోకుండా, అర్థం పర్థం లేకుండా దేవతామూర్తులు నిలబడము సనాతన ధర్మమునందు ఉండదు. ఆయుధాలు పట్టుకుంటారు, ఆయుధాలు పట్టుకున్నారంటే చంపేయడానికి కాదు. అమ్మవారి దేవాలయానికి వెళ్ళారనుకోండి, రాగస్వరూప పాశాఢ్యా క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్ర సహాయక, నాలుగు చేతులలో ఒక చేతిలో పాశం, ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో ఇక్షుదండం, చెరుకు విల్లు, ఒక చేతిలో ఐదు పుష్పబాణాలు పట్టుకుంటుంది. ఎందుకు అలా పట్టుకోవడం అంటే రాగస్వరూప పాశాఢ్య, ఒరే నావాళ్ళు నావాళ్ళు నావాళ్ళన్న పాశాలు మీద వేసుకుంటే పాడవుతావు, ఇదిగో భక్తి పాశం వేస్తున్నాను అని భక్తి పాశం వేసి పాదాలకి దగ్గరికి తెచ్చుకుంటుంది. ఏం మార్పు ఉండదు. అప్పుడు చక్రపొంగలి తిన్నాడు, ఇప్పుడు చక్రపొంగలి తింటాడు, భగవత్ ప్రసాదం అని కళ్ళకద్దుకు తింటాడు. అప్పుడు నా కొడుకు అన్నాడు, ఇప్పుడు నా కొడుకే అని పొంగిపోతాడు. కానీ భగవంతుడి కృప ఇంత మంచి కొడుకు అంటాడు. ఇంతకుముందు కొడుక్కి జీతం తెలిసి పెరిగిందని తెలిస్తే మా అబ్బాయి గొప్పనేవాడు, ఇప్పుడు ఒరే ఈశ్వరానుగ్రహం రా, మహానుభావుడు జీతం పెంచాడు రా, నువ్వు సుఖంగా ఉంటే నేను శాంతిగా ఉంటానని అంటాడు. అన్నీ భగవంతుడితో ముడివేస్తాడు. ఆఖరికి కష్టం వచ్చినా ఏ జన్మలో తప్పు చేశానో పోన్లేరా ఈ కష్టంతో పోయిందంటాడు. నిన్ను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. కుంతీదేవి అంటుంది కృష్ణుడితోటి, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగ భంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అంటుంది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుడి పాదములు విడిచిపెట్టకుండా పట్టుకోగలిగినటువంటి ధైర్యాన్ని ఇమ్మని కోరుకుంటాడు. ఈ సుఖం వచ్చిందని పొంగిపోకుండా, ఈ కష్టం వచ్చిందని కుంగిపోకుండా నీ పాదాలు పట్టుకునే అనుగ్రహాన్ని ఇవ్వయా అంటాడు. భక్తి పాశాలు వేసి దగ్గరికి లాక్కుంటుంది, యమపాశం మీద పడకుండా చూస్తుంది. అందుకని రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల, కోపం 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 నాకండి చాలా జాస్తి కోపం అంటాడు. ఏమిటి ఆ కోపంతో ఏం చేస్తావు? క్రోధ క్రుద్ధ పాపం నకుర్యాత్కహ క్రుద్ధో హన్యాద్గురునపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నధిక్షిపేత్ అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి. అపారమైనటువంటి కోపం వచ్చిన వ్యక్తి గురువుని కూడా చంపేస్తాడు. ఒళ్ళుపై తెలియదు, యథోరగస్త్వచం జీర్ణాంశవై పురుషముచ్యతే, పావు తన కుబుసాన్ని విడిచిపెట్టినట్టు తన కోపాన్ని తాను విడిచిపెట్టిన వాడు ఎవరున్నాడో వాడు ధన్యాత్ముడు. కాబట్టి అటువంటి కోపం మనిషిని పాడు చేస్తుంది. ఆ కోపం మీద కోపం రావాలి అంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి. అది క్రోధస్వరూప రాగస్వరూప పాశాఢ్యా క్రోధాకార అంకుశోజ్వల. అమ్మవారి యొక్క చేతిలో ఉన్నటువంటి అంకుశం చూశాడనుకోండి, దాని అనుగ్రహం కలిగిందనుకోండి, అప్పుడు అంటాడు ఏమిటండి నాకు ఈ దిక్కుమాలిన కోపం అస్తమానం ఇలా వస్తుంది, చిచి చిచి నాకు ఈ కోపం ఎప్పుడు పోతుందండి అంటాడు. అంటే తన కోపం మీద కోపం వచ్చిందంటే మార్పు వచ్చింది. ఇది అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అంకుశం. మనోరూపేక్షుకోదండ చెరుకు ముక్క
పైన నవ్వాలండి, కింద నవ్వాలండి, మధ్యలో నవ్వాలండి, ఎక్కడ నవ్వాలండి, తీపి మనసు ఎప్పుడూ సుఖాలు కోరుతుంది. ఎప్పుడూ సుఖాలు కోరేటటువంటి మనసు మామూలుగా కోరడం కాదు. పంచతన్మ అత్రసాయక శబ్దస్పర్శ రస రూప గంధములన్న సుఖములను భగవత్ ప్రసాదంగా అనుభవించడం అబ్బుతుంది. శబ్దం వింటాడు, ఎలా వింటాడు, ఏది ఒక్కసారి కంజదలాయతాక్షి వాయించండి అంటాడు. అంతకుముందు ఏదో పనికిమాలిన పాటలన్నీ వినేవాడు, ఇప్పుడు భగవత్ సంకీర్తన విని మురిసిపోతాడు. శబ్దం భక్తితో మారిపోతుంది, సుఖమవుతుంది. స్పర్శ, పూర్వం ఓ మల్లెపూల దండ ఉందనుకోండి, దాన్ని కొనుక్కొచ్చి చేతులకి చుట్టుకునేవాడు, లేకపోతే తన మెళ్ళలో వేసుకునేవాడు, అయితే ఉండ చుట్టి వాసన చూసేవాడు. ఇప్పుడు ఆ మల్లెపూల దండ పట్టుకెళ్ళి పరదేవత పాదాల దగ్గర పెట్టి తీసి కళ్ళకు అద్దుకుని భార్యని పిలిచి అమ్మవారి అనుగ్రహం అయి ప్రసాదం తల్లో పెట్టుకో అంటాడు. అప్పుడు వాసన చూశాడు, ఇప్పుడు వాసన చూశాడు, ఇప్పుడు ఎలా చూశాడు, పరదేవత పాదముల మీద పెట్టి తీసిన ప్రసాదం అని వాసన చూశాడు. మారింది దృష్టి. శబ్ద స్పర్శ రస, పూర్వం ఏది కావాలంటే అది వండుకు తినేవాడు, ఇప్పుడు భగవంతుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తింటాడు. రూప, పూర్వం ఏది కనపడితే అది చూసేవాడు, చూసి లోపల కామము పొంగేది, ఇప్పుడు భగవంతుని తేజస్సుగా చూస్తాడు. పూర్వం అబ్బా ఆవిడ ఎంత బాగుందో, నాదైతే బాగుండనేవాడు, ఇప్పుడు ఆవిడ వంక చూసి ఓ ఆ తేజస్సు, ఆ కాంతి నా తల్లి కామాక్షి, ప్రతిరోజు నేను ఏ తల్లికి నమస్కారం చేస్తున్నానో ఆ అమ్మే ఈ రూపంలో ఉంది, అదే ఆ తేజస్సు అని ఆవిడ పాదాల వంక చూసి మనసుతో నమస్కారం చేస్తాడు. ఇప్పుడు రూపము ప్రసాదంగా మారిపోయింది. శబ్ద స్పర్శ రస రూప గంధ ఏది వాసన చూడనివ్వండి, భగవంతుని యొక్క ప్రసాదంగా అనుభవిస్తాడు. ఇలా మార్చగలిగినటువంటి శక్తి నా ఎందున్నది, ఒక్కసారి నా వంక తిరిగి నమస్కరించు, నిన్ను నేను రక్షిస్తాను. ఏం నమస్కరించకుండా ఎందుకు అనుగ్రహించదు, బుద్ధినిచ్చింది కాబట్టి, మనుష్య జన్మ కాబట్టి, నమస్కరించకపోతే అనుగ్రహించడం కుదరదు కాబట్టి. ఒక్కొక్కసారి అలా కాకపోయినా అనుగ్రహిస్తుంది మహాతల్లి. కాబట్టి ఆ అమ్మ నాలుగు ఆయుధాలు పట్టుకుంది, ఏదో పని లేక ఏమీ కార్యం లేక పట్టుకోవడం కాదు, పట్టుకుంది అంటే మనను అనుగ్రహించడానికి. సనాతన ధర్మమునందుండేటటువంటి దేవతామూర్తులు, దేవతామూర్తులు ఆయుధాలను పట్టుకున్నా ముద్ర పట్టినా దాని వెనక భక్తుల యొక్క ఉద్ధరణ ప్రధాన ధ్యేయమై ఉంటుంది. అటువంటి ముద్రలో తేజోవిరాజమానమై అనేకమైన సేవలతో అందరినీ అనుగ్రహించడానికి మూర్తులుగా నిలబడి సాకారము నుండి నిరాకారము వరకు తీసుకెళ్ళి భక్తిలో అపారమైన తృప్తిని, ఈశ్వర కటాక్షాన్ని పొందడానికి సాధనములుగా దేవాలయములు నిర్మింపబడ్డాయి. అటువంటి దేవాలయ వ్యవస్థ ప్రాణప్రదము సనాతన ధర్మమునకు. ఆ దేవాలయములు పది కాలాలకి మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండాలని, భక్తులు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రధాన స్థావరాలు కావాలని, ఈశ్వరుడు బహుభంగిమల మనందరికీ భక్తిని కటాక్షించాలని, ఆయన యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల ఎందు ప్రసరింపబడాలని ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, రెండు రోజుల పాటు నేను చేసినటువంటి ఈ ప్రసంగాల్ని ఎంత భక్తి శ్రద్ధలతో మీ అందరూ అంత దగ్గర దగ్గరగా కూడా కూర్చుని విన్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములను ఆవిష్కరిస్తూ, స్వస్తి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.